పుట్టగానే నర్సు కన్ను కొట్టాడని ఈయన మీద ఒక కథ ఉంది. ఈ వయస్సులో కూడా ఆరేసిన చీర చూశాడా మనసు పారేసుకుంటాడు. అందుకే పాపం ఆ ఇల్లాలు అనుక్షణం ఇతని మీద ఒక కన్నేసి ఉంటుంది. ఫోటోల్లో ఉన్నవారు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు టాటా బిర్లా డాల్మియా మొదలైన వారు. వారిని ఆదర్శంగా పెట్టుకుని ఈనాటికైనా అంతటి వాడు కావాలనేది ఇతని జీవిత ధ్యేయం. ప్రస్తుతం రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ప్రేమ్ కుమార్ మన్మహరావు గారి చిన్నబ్బాయి. ఆ ఫొటోస్ లో ఉన్నది లైలా మజ్ను రోమియో జూలియట్టే కాక ఈ మధ్యనే ఎండిన దాకా చనిపోయిన ప్రేమికులు సుబ్బారావు అప్పలమ్మలు కూడా ఉన్నారు. ఈనాటికైనా ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే జంట దొరకాలని ఇతని జీవిత ఆశయం. అన్న పనిచేస్తున్న కంపెనీలోనే ట్రైనింగ్ అవుతున్నాడు. డాడీ మీ ప్రేమకు బుద్ధుందా? నేనేం చేశానరా? పని మంది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని నేను అడిగేది తమ్ముడి గురించి. ఏడివాడు ప్రేమ్, రే ప్రేమ్ పిలిచేవాడయ్యా? అరిచానరా, ఒకసారి కాదు రెండు సార్లు. నాకు ఒకసారి వినపడింది. అంటే నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతోందన్నమాట. నా మనసు ఏమైనా గాలి పట్టమా? నేను ఇంట్లో ఉంటే అది బయట ఎగరడానికి. షరత్, ఎదురు ప్రశ్న వేసావో దవడ పగిలిపోతుంది. నీకేం చెప్పానా నేను? చెప్పడమా? ఎప్పుడు తిట్టడమేగా. కుళ్ళు చొక్కలేకు. మనకు కావలసిన స్టేనో అపాయింట్ చేయమని చెప్పాను, చేశావా? చేశానుగా. మరి చేశావురా? ఓ రంభను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి, రంభ కాదు. వయసులో ఉన్న ఆడపిల్ల పేరు లక్ష్మి అయినా సీత అయినా అట్రాక్షన్ లో మాత్రం రంభ ఓరవసలే. విశ్వామిత్రు అంతటి పవర్ఫుల్ ఓల్డ్ మ్యాన్ కూడా పల్టి కుట్టించే శక్తి ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే ఆడపిల్లలను పిఎలు గాను స్టెనోలు గాను అపాయింట్ చేయకూడదు. సరే, అపాయింట్మెంట్ అయిపోయిందిగా, ఈసారి వదిలే. వీల్లేదు. చరిత్రలో ఎంతో మంది ఆడవాళ్లు మొదట్లో పిఎలుగా ఆఫీసుల్లో చేరి తర్వాత పెళ్లాలుగా ఇంట్లో తిష్టవేసిన కేసులు బోలెడున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ రోజు ఇంటర్వ్యూ కేవలం మగవాళ్లు మాత్రమే పిలిచాను, వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేయి. అండర్స్టాండ్? మరి ఆ రంభో డిస్మిస్ చేశాను. ఇంకేం మాట్లాడక చెప్పింది చేయి. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడుతున్నాను. వెల్ రెస్పెక్టెడ్ డైరెక్టర్స్, ఇట్స్ మై ప్లెజర్ టు స్పీక్ ఆన్ దిస్ అకేజన్ రిగార్డింగ్ మిస్టర్ శ్రీకాంత్ అచీవ్మెంట్. తెలుదు తెలుదు, నాకు భాష రాదు బావా. సర్లేవయ్యా, తెలుగులోనే మాట్లాడతాను. కానీ మీ సప్పస్వామి మరోసారి బావా అన్నావో నిన్ను బాధ పారేస్తాను. నవ్వర్లేవా, ఎంత బాత్తానన్నా ఆయన నాకు బావగా పోతాడా? నేను ఆయన బామ్మర్తిని కాపోతానా? మళ్ళీ అదే కూత. ఇక్కడ బంధుత్వాలకు తావులేదు. నువ్వు ఒక డైరెక్టర్వి, నేను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్. దట్స్ ఆల్. సరే కానివ్వండి, మీటింగ్ అయిన తర్వాతే మాట్లాడుకుందాం. వెల్, మన రజనీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి మిస్టర్ శ్రీకాంత్ ని జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసి 3 సంవత్సరాలైంది. మొదటి సంవత్సరం 1 కోటి రూపాయల లాభం వచ్చింది.
క్రింద ఏడాది 1.5 crores ఈ సంవత్సరం 2.5 కోట్ల రూపాయల లాభం వచ్చింది ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ శ్రీకాంత్ అందుకే మన కంపెనీ తరఫున ఇతన్ని సన్మానిస్తున్నాను శ్రీకాంత్ని కేవలం పూలదండలతోనే సంతోషపెట్టడం కాదు నాకా వయసు వచ్చింది ఇటు చైర్మన్ అటు ఎండి రెండు పదవులు నిర్వహించలేకపోతున్నాను కనుక శ్రీకాంత్ని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయాలనుకుంటున్నాను అందుకు మీరందరూ అనుమతిస్తారని ఆశిస్తున్నాను నేను ఒప్పుకోను నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోను ఆ ఎండి సిట్టింగ్ లో కూకుంటే నువ్వు కూకోవాలి లేకుంటే నా తరపున నా కొడుకు కూకోవాలి ఏంది మీరు మాట్లాడరా అసలు నా కొడుకు ఏం తక్కువ ఎడ్డు కేసనా ఒడ్డు పొడుగా ఏందే తక్కువ అన్నీ ఉన్నాయి కానీ ఆ సీటుకు మాత్రం పనికిరాడు ఓ పాలు ఇచ్చి చూస్తే కదా తేలేదే అప్పల స్వామి నా మాట ఎదురు చెబుతావా నువ్వు నేను ఒట్టెప్పల స్వామిని కాదండి చైర్మన్ గారు నేను ఓ డైరెక్టర్ని ఐసి అయితే వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో ఇష్యూ పెడతాను మన బలాబలాలు తేల్చి అప్పుడే శ్రీకాంత్ ఎంటీ చేస్తాను ఏమనుకున్నావు ఇప్పుడేమనుకోను నేను ఆ మీటింగ్ లోనే అనుకుంటా యూ ఫ్రెండ్స్ మళ్ళీ మనం జనరల్ బాడీ మీటింగ్ లో కలుసుకుందాం Let's disperse. Well, Mr. Srikant, don't be upset. Major Martan, Martante Mate, Shatante Shate. Now influence on top of Ninu Yamdin Chesertan. Thank you, sir. Certificate to Subin Chauga, in Kavilu Babu. Well, I can't tell you. You can't tell me. మీరు వెళ్ళండి ఆయన చూడాల్సిన చాలా ఉన్నాయి ఏమిటి అమ్మాయిల బొమ్మలా అవును బ్రదర్ చూస్తావా సారీ నాకంత తీరిక లేదు అబ్బా సుధాకరరావు గారు ఏ ఇంటర్వ్యూలు అంటే బోర్ కొడుతున్నాయి మన ఇంటర్వ్యూ మగాళ్ళతో కదా బోర్గానే ఉంటుందండి అంటే నన్ను చీర కట్టుకురామంటారా లేదు నైనా గోచి పెట్టుకుంటరా మే ఐ కమ్ ఇన్ సార్ కాంపిటీసీ ఇంటర్వ్యూకి ఆడవాళ్ళని పిలిచారా ఏమిటి లేదండి అన్నయ్య గారు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిపోయారు మరి ఏదో ఆడపిల్ల గొంతు వినపడుతుంది పోయి చూడు 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ వాట్స్ యువర్ నేమ్ సుధాకర్ అండి నీ పేరేనండోయ్ రూపం మాత్రం మీది కాదు వెల్ ఏం చదువుకున్నావు బీకామ్ ఫస్ట్ క్లాస్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగులో హయ్యర్ పాస్ అయ్యానండి ఐ సీ వాట్ అబౌట్ షార్ట్ హ్యాండ్ అది కూడా రెండు భాషల్లో హయ్యర్ పాస్ అయ్యానండి ఇవన్నీ ఇప్పుడు పాస్ అయ్యాయి సరిగ్గా మీసాలు గడ్డాలు వచ్చినట్లేవు నా శరీర తత్వమే అంతండి పెద్దగా పెరగవు మంచి తత్వమే బ్లేడ్ కట్స్ తగ్గుతుంది సరే సరే త్వరగా సర్టిఫికెట్ చూపించు ఏమిటి లేవా ఉన్నా సార్ కానీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బస్ లో కొట్టేశారు సార్ సర్టిఫికెట్స్ లేకుండా ఉద్యోగం ఎలా ఇస్తారనుకున్నావయ్యా లే సార్ 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 చాలా కష్టాల్లో ఉన్నాను కనికరించండి సార్ నథింగ్ డూయింగ్ నిన్ను కనికరించా ఉంటే మేం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే వెళ్ళు సార్ సార్ బాగా పనిచేస్తాను సార్ ప్రెసిడెన్సీ కాలేజ్ లో స్కాలర్షిప్ ని చదివాను సార్ నాకేం తెలియదు అయ్యా ఏమిటి నువ్వు ప్రెసిడెన్సీ లో చదివావా అవును సార్ అయితే నీకు టెస్ట్ పెడుతున్నాను కాలేజ్ లో ఒక చోట లవ్ ఇస్ గాడ్ ప్రేమే దైవం అని అందంగా చెక్కబడి ఉంటుంది ఎక్కడ కాలేజ్ ఆడిటోరియం గోడనే సార్ కరెక్ట్ అలా చెక్కిన అమర శిల్పి ఎవరో తెలుసా తెలుసు సార్ కానీ ఎవరు ఓల్డ్ స్టూడెంట్ అట ఆ ఓల్డ్ స్టూడెంట్ ఎవరో కాదు నేనే ఎంత బాగా చెక్కారు సార్ ఇప్పటికీ చిక్కు చెదరకుండా అలాగే ఉంది సార్ చెదరదు ప్రేమకున్న పవర్ అలాంటిది కరెక్ట్ సార్ చిన్నబాబు గారు ఇంటర్వ్యూ మానేసి కాలేజీ కబుర్ లో పడుతున్నారు ఇంకే ఇంటర్వ్యూ అండి ది సుధాకర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే కానీ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇవ్వడం రూల్స్ ఒప్పుకోవే అన్నయ్య గారికి తెలిస్తే హంటర్ తీసుకుని ఎంత పడతారు హంటర్ తీసుకొని ఏమిటి ఆలోచిస్తున్నారు అదేనయ్యా వెంట పడితే ఏం చేద్దామని గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టెనోన్ అపాయింట్ చేశారా చిత్తం చేశానండి వెంటనే ఇక్కడ తీసుకురా ఎస్ సార్ మిస్టర్ సుధాకర్ అయ్యగారు పిలుస్తున్నారు పద పద
రా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నీ పేరు? సుధాకర్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? చేశాను సార్. నీ సర్టిఫికెట్స్ ఎలా? సర్టిఫికెట్స్? సర్టిఫికెట్స్ ఏమిటి అడుగుతాడు? సర్టిఫికెట్స్ లేవండి. వాట్? సర్టిఫికెట్స్ లేకుండా ఎలా సెలెక్ట్ చేశావు? చిన్నబాబు గారు చేశారండి. చిన్నబాబా? హలో ప్రేమ్, కమ్ టు మై రూమ్. ఏమిటన్నయ్యా? సర్టిఫికెట్స్ లేకుండా ఈ అబ్బాయిని ఎలా సెలెక్ట్ చేశావు? లేవని ఎవరన్నారు? ఇదిగో. ఎప్పుడు ఇచ్చాడు బాబు? నేను పక్కన ఉన్నాను కదా. అంటే సర్టిఫికెట్స్ ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియని స్థితిలో ఇంటర్వ్యూ చేశావు అన్నమాట. మరి మరి సుధాకర్ రావా? పిలవటం సుధాకరే, అఫీషియల్ గా సుధాకర్ రావు. గుడ్, వెరీ గుడ్. టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ కాక అకౌంటెన్సీలో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఫైన్, నువ్వు నిజంగా ఆఫీస్ మేనేజర్ పోస్ట్ కి సరిపోతావు. ఆ పోస్ట్ ఇద్దామన్నయ్యా ఇంపోయాక. బాబు, అరే చచ్చిపోయా కదండి, రిటైర్ అయిపోయాక. నో జోక్స్. చూడు మిస్టర్ సుధాకర్, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో. వయసులో ఉన్న కుర్రవాడివి, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇలారా, ఆడదనేది అభివృద్ధి కానకట్లాంటిది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఉద్యోగం చేయి. యు కెన్ గో నౌ. బాబు, ఆ సర్టిఫికెట్స్ మీవే. సీతమా! ఓ సీతమా! ఏంటి పోస్తాయా? సుధమ్మా, పట్నం నుంచి ఉత్తరం రాసిందమ్మా. ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా? చెల్ల ఉత్తరం రాసిందే. అదేం రాసిందో త్వరగా చదివే. ఇన్నాళ్ళకి మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చిందట. ఇదివరకటి ఉద్యోగంలా నిలకడలేను. కాదు, నికరమైందనట. చదువుతానేను. ఎంతో కష్టపడి రజనీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనే పెద్ద కంపెనీలో సేనోగా ఉద్యోగం సంపాదించాను. నెలకు 1,000 రూపాయల జీతం, బోనస్ కూడా వస్తుంది. మావయ్యని అడిగానని చెప్పండి, వెంటనే ఇంటి అడ్రస్ కి ఉత్తరం రాయి. నా తల్లే, నా తల్లే, నన్ను మర్చిపోకుండా రాసిందే. ఏమే సీత, నువ్వు ఉన్నావు 10వ క్లాస్ లో పలక అవతల భారవేశం. అయ్యో మావయ్య, 10వ క్లాస్ కి పలకలుండవు. అయినా దానికున్న నేర్పు ఓర్పు మనకు లేవు. ఏమిటో తమ్ముడు, పెళ్లి చేసి అయ్యే చేతిలో పెట్టాల్సిన ఈడులో ఊరు గాని ఊళ్ళో ఉద్యోగం చేయిస్తున్నాను. ఓ పిచ్చక్కయ్య, దేనికైనా సమయం రావాలి. ఆ సుమగడిగా నెట్టుకొచ్చాయి అనుకో, అక్షతలు వాటంతరా వచ్చి అర చేతిలో పడిపోతాయి. అసలు దానికంటే పెద్దది ఇది. ముందు దీనికి కూడా ఎక్కడన్నా చెప్పో మావయ్య. రజని! ప్రేమ్, 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 ప్రేమ్! నువ్వా రజని? ఏమిటమ్మా వెతుకుతున్నావు? ఏమి ఇక్కడంటి? ఇప్పుడే బయటకు వచ్చాండి. ఎదురుబెళ్ళా? ఇంటి ముందు ఎదురొచ్చాడంటి. కానీ అంతలోనే మయం అయిపోయి ఎక్కడ దాక్కుని ఉంటాడు. దాక్కోవడం ఎందుకమ్మా? అబ్బా, నీ కొడుకు సంగతి నీకు తెలియదంటి. నన్ను తప్పించుకోవాలని ఎత్తులేస్తున్నాడు. ప్రేమ్, ప్రేమ్, అదేంటంటి? ప్రేమ్ పైన కూడా ఎక్కడ కనిపించలేదే. అదేమిటమ్మా, వాడేమన్నా నల్లబోసా కనపడపోవటానికి? ఆ నల్లబోసే వదిలేస్తే దొరకదు కదా, అందుకని దారంలో గుచ్చి మెళ్ళో కట్టేసుకుంటాను. అలాగేలేమ్మా, నీ అంతటి మహాలక్ష్మి మా ఇంటి కోడలుగా వస్తుంటే మాకంతకంటే ఆనందం ఏమని చెప్పు. యు హావ్ మిస్టేక్న్ ఆంటీ, నేను మీ ఇంటి కోడలిగా రాను, మీ అబ్బాయే మా ఇంటి అల్లుడుగా వస్తాడు, గుర్తుంచుకో. సర్లేమ్మా. ఆ ఆంటీ, మీ ముద్దుల కొడుకుతో చెప్పు, ఈ రజని తలుచుకుంటే వస్తువైనా వరుడైనా మా ఇంటి వాకిట్లో వచ్చి వాళ్ళాల్సిందే. వస్తా. మల్లెపూల మన్మథరావు గారు, మల్లెపూల మన్మథరావు గారు. ఏం నువ్వా? పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఇవ్వడానికి వచ్చాడు అనుకుంటున్నాను. ఏమొచ్చిందిరా నీకు? ఇంటి పేరుతో సహా పిలుస్తున్నావు. మర్యాదరా, మర్యాద. అసలే ఆడపిల్ల తండ్రిని, ఇప్పుడు పిల్లలు ఇవ్వడానికి వచ్చాను.
అందుకని ఆచారంగా పిలుస్తున్నారా? ఓహో బాగుంది అన్నయ్య గారు, మగ పిల్లలను కన్నంత మాత్రం మీ బావగారికి ఏమన్నా కొమ్ములు వచ్చాయా? అలా తీసేకే నాకు నిజంగా కొమ్ములు వచ్చినట్టే అనిపిస్తుంది. చూసే వచ్చేలమ్మా, వాడికి నాళ గాని జంతువు అని తెలిసింది కాదు. నా బొడ్డు వాళ్ళు నా కొమ్ములు రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ యూ శ్రీకాంత్? ఐఎమ్ ఫైన్ సార్. ఎప్పుడే ఉన్నారా? రండి కూర్చోండి ప్లీజ్. అది సరేరయ్యా, ఇంతకీ పెళ్లి కొడుకేడి? అవునండి. ప్రేమేడి? ప్రేమ్ వస్తున్నానయ్యా. హాయ్ ప్రేమ్. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఉలగు గీలు. ఏమిటి, ఏదో ఉలవ అంటున్నావు? ఉలన్ కోటు. అదేం కాదు, ఇలా రా. అరే ఎందుకు, ఇక్కడే బాగుంది. నో, అదేం కుదరదు, ఇలా రమ్మంటుంటే ప్లీజ్. ఇప్పుడు చెప్పరా, నీ కూతుర్ని మా రెండో కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రాధేయపడుతున్నానంటావు, అంతేగా? అంతేనండి. అది సరే, మరి మా వాడికి పిల్లనిస్తామని చెప్పి బందర్ మహారాజు లగాయిచు బరంపూర్ మహారాజు వరకు క్యూలు నిలబడి ఉన్నారే, వాళ్ళని కాదని నేనేం చేయనా ఆలోచిస్తున్నాను. మరి అలా తీసేయకండి బావగారు, మీకు కావలసిన ధన కనక వస్తు వాహనాలన్నీ మేము కూడా. అది నువ్వు ఎలాగన్నా ఇస్తాం, మేము ఎలాగన్నా పుచ్చుకుంటాం, దాని గురించి కాదు. మా వాడిని మీ అమ్మాయికి ఇవ్వడం చేత మా స్టేటస్ ఏమవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అయితే మానేరా, మాకు మేనర్ ఉంది, అదే ఖాయం చేసుకుంటాం. రే, నేను ఏదో ఈ మాత్రం మాట అన్నానని మానేయమంటావా? చూడు ప్రేమ్, జర్మనీ నుంచి తెప్పించాను ఈ జర్కిన్, నీకు చాలా బాగుంటుంది, వేసుకో. అమ్మో వద్దు, అటు తిరగమంటుంటే. వా, వాట్ యు రొమాంటిక్ ఫేస్. మరి అరేబియా జాతి. వాట్, ఉండరా, పెద్దవాడు కూడా మంచి సంబంధం చూడాలిగా. ఎన్నో సంబంధాలు చూసాం అన్నయ్య గారు, కానీ వాడికి ఎవరూ నచ్చటం లేదు. ఏమై శ్రీకాంత్, నీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పు. కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ మీరే అన్నారు, ఆ స్టేటస్ కు తగిన సంబంధం కావాలని. అది పాయింటే, ఏదైనా తొందరగా చూడండి, వచ్చే మాఘమాసంలో ఇద్దరు పెళ్లిళ్ళు చేసేద్దాం. దట్స్ ఇట్, సరిగా ఉండు. నువ్వు కానీ అమ్మా, షూట్. అమ్మా అమ్మా, నన్ను కొట్టొద్దమ్మా, చెట్టును కొట్టమ్మా. నథింగ్ డూయింగ్. నేను నీ తల మీద ఉన్న పాటనే కొడతాను. ఆగమ్మా ఆగు, ఎక్కడో సారా వాసన చుట్టగంపు జాయింట్ గా వస్తున్నాయి. ఏడో కాదు బావా, ఏన్నే వస్తున్నాయి కదా. వచ్చేటప్పుడు స్నానం చేసి రాకూడదట. ఏంది, నాకు తెలవ కడుగుతానా? ఆహా ఏంది, సారా వ్యాపారం చెప్తే సారా కంపు కొడుద్దా? అట్టయితే నువ్వు మిలిటరీ లోడివి, నీ కాడ శవాల కంపు కొడుద్దా? ఆయన మాటలకేమొచ్చా, నువ్వు లోపలికి రానయ్యా. ఆ వస్తున్నానమ్మా, ఇవాళ అటు ఇటు తేల్చేయడానికే వచ్చా కదా. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండమ్మా, ఇప్పుడే వస్తా అన్నట్టు నాటు. మొన్న మీటింగ్ లో పులిలా ప్రగల్భాలు పలికావు, ఈ రోజు పిల్లిలా ఇంట్లో దూరావు, ఏందా ఏసయం? అది వ్యాపారం, ఇది సుట్టరికం, అదేరు ఇదేరు కదా. కూకో చెబుతా, నువ్వు ఆ మన్మథరావు ఇంటికి నీ కూతురుని ఇవ్వటానికి వెళ్ళావా లేదా? అదా అదే ఏమిటండి, అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెళ్ళా, అయితే ఏమిటి, ఎందుకు వెళ్ళావు? నా కొడుకుండగా నీ కూతుర్ని ఇంకోడు కొంపకెట్టిస్తావు. నీ కొడుక షూట్ చేశాను, పాట్ ఫోటో ఫాట్, వెరీ గుడ్, ఇప్పటికి గురి కుదిరింది అనమాట. కానీ అమ్మా, ఇప్పుడు చెప్పు, నీ కొడుక్కి నా కూతురు ఇవ్వాలా? ఏదో పురుగును చూసినట్టు పెడతావేంది పేసు, ఆడికేం తక్కువ, పైగా నీ బామ్మర్ది కొడుకు, ఆడికంటే నీ ఫ్రెండ్ కొడుకే ఎక్కువ నీకా. చూడప్ప స్వామి, నువ్వెంత బామ్మర్ది అయినా నీలా సారా అమ్ముకుని స్మగ్లింగ్ చేసేవాడి కొడుక్కి నా కూతురు చస్తే ఇవ్వను. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంది, అదొక వ్యాపారం. ఈ దేశంలో చాలా మంది సారా ఈ స్మగ్లింగ్ తోనే కదా పెద్ద పెద్ద మేళ్లు కట్టిందే. నువ్వు 1000 కబుర్లు చెప్పు, నా కూతురు ఇంటి గడప తొక్కదు. అంతే అగా, నువ్వంత నికార్సుగా చెప్తున్నావు కాబట్టి నా మాట కూడా ఇనుకో. ఏమిటది, సారా పీరైనా నీళ్లు నీటైనా నా కొడుకు చేత నీ కూతురు మెళ్ళ తాళి కట్టిస్తా, ఇదే నా పెట్టికిన. ఏమిటండి ఇదంతా, ఈ నాటట తాళి కట్టిస్తా తాళి. అబ్బా, ఈ టిక్టిక్లు కాసేపు అవి ముందు సంగతి చెప్పు. ఏం చెప్పమంటారు? ఈ పువ్వేంటి? గులాబీ అండి. గులాబీ అని ఎంత తేలిగా చెప్పావయ్యా, అసలు దీనికున్న చరిత్ర నీకు తెలుసు కదా? చెప్పారండి. మళ్ళీ విను, ఏనాటికైనా నా ఉపవాస సుందరి దొరుకుతుంది, ఆవిడికే ఈ పువ్వు ఇవ్వాలని ఇన్నేళ్లుగా తప్పిస్తున్నానా? అవునండి. మరి ఈ పూజా పుష్పం తీసుకువెళ్లి ఒక పొగరబోతు పిలికిస్తే ఏమవుతుంది? ఆవిడెవరండి? ఇంకెవరు, మన చైర్మన్ గారి కూతురు రజని.
అయితే ఇవ్వచ్చు కదండి. పిసికేస్తాను గొంతు. దాన్ని పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసంలో కలవడం మంచిది. పోని మానేయండి. మరి దాన్నే చేసుకుని శాసిస్తున్నాడే చండశాసుడు మా అన్నయ్య. నీకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అమ్మో వాడితోనే ఏదో పెద్ద మిసాలు చాలు బనీ లేవని మోసపోతున్నావు. వాడు పెద్ద విలన్ కాడు. వచ్చాడా రాక్షసుడు కొంప తీసి విన్నాడా? విన్నట్టే ఉంది. సరే ఈ పువ్వు నీ దగ్గర ఉంచు, ఇప్పుడు వస్తాను. దగ్గరకురా, ఇక్కడ నువ్వెవరివి? నేను ఒక నరుణ్ణి. ఏమన్నా? లేదు లేదు, నీ తమ్ముణ్ణి. బంధుత్వం కాదు నేను అడిగేది, ఈ ఆఫీస్ లో నువ్వెవరివి అని అడుగుతున్నాను. పని నేర్చుకుంటున్న ఒక అప్రెంటిస్ ని. అంతేకాదు, కొంతకాలం పోయిన తర్వాత ఈ కంపెనీ కాబోయే చైర్మన్ నువ్వు కూడా. అలానా? అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? స్టెనో దగ్గర ఏం చేస్తున్నావు? ఆఫీస్ లెటర్ డిక్టేట్ చేస్తున్నాను. లెటర్ డిక్టేట్ చేయాలంటే వాడి సీట్ దగ్గర నువ్వు వెళ్ళాలా? అది కాదనయ్యా. తోటా, నీ హోదా ఏమిటి, వాడి హోదా ఏమిటి? బెల్లు కొడితే బుల్లెట్ స్పిట్తో వచ్చి డిక్టేషన్ తీసుకోసం జీతగాడు, వాడి దగ్గరికి కూర్చోవడానికి సిగ్గు లేదు. అతను మనలాంటి మనిషే, దానిలో సిగ్గుపడాల్సిందే ఉంది? అందరూ ఒకటి కదరా ఫుల్. ముఖ్యమంత్రి ముష్టెత్తుకున్నాడు, ఓటగుతారా? పెద్ద తేడా ఏం లేదు. ఒకరు ఓట్ల కోసం పెట్టబడుకు తిరుగుతారు, మరొకరు కూర్టి కోసం బొచ్చబడుకు తిరుగుతారు. కావచ్చు, కానీ ముఖ్యమంత్రి కారులో తిరుగుతాడు, ముష్టెత్తుకున్నవాడు కాళ్ళ మీద నడుస్తాడు. అంతెందుకురా ఈ తేడా? అలా దేవుళ్ళకే తప్పలేదు. తిరుపతి వెంకన్నకున్న గౌరవ ఇన్కమ్ తిమ్మ సముద్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనుకున్నాయా? నేనెప్పుడు తిమ్మ సముద్రం వెళ్ళలేదు. నే వెళ్ళాను, నాకు తెలుసు. మన అంతస్తుకు పైవాడితో చేతులు కలిపితే పైకి లాగుతాడు, కింద వాడితో చేతులు కలిపితే కిందకి లాగుతాడు. ఇది జీవిత సత్యం, గుర్తుంచుకో. వెళ్ళ. సుత్తిరా. హలో సుధాకర్, ఏంటి ఇక్కడ ఉండేది? అవునండి, పైన అద్దెకుంటున్నాను. వాట్ ఏ సర్ప్రైజ్, రోజు ఈ రూట్ లోనే వెళ్తుంటాను, ఎప్పుడు కనపడలేదే. వాయ్ ఆఫీస్కేగా, రారా ఎక్కు. అబే ఎందుకండి, నేను బస్ లో వస్తాను. అది కాదయ్యా, బరువు లేక బండి ఎత్తెత్తి వస్తుంది, నువ్వు కూర్చో సరిపోతుంది. నీకెందుకండి శ్రమ? శ్రమ లేదు, శనక్కాయ లేదు, జాలీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. కమన్ రారా రారా. ఏమిటో ఆడపిల్లలాగా అటొక్కాలి ఇటొక్కాలేసి కూర్చో, బ్యాలెన్స్ సరిపోతుంది. ప్యాంటు ఏ చినిగిపోతుందనా? ఏం పర్వాలేదు, అయినా అంత టైట్ గా ఎందుకు కుట్టించుకున్నావు? అయి జాగ్రత్త, కూర్చో. కూర్చున్నావా? పోనిస్తున్నా. రోజు ఇలాగే కలిసి వెళ్దాం ఆఫీస్ కు, టైంకి రెడీ ఉండు, సరేనా? బస్ బెటర్ గా ఉంటుందండి. అనేవాడు అయి ఓరల్లో పత్తి తొక్కినట్టు మనిషి మీద మనిషిని పడేస్తారు, బస్ బెటరా? గట్టిగా పట్టుకో. అదేమిటో విపరీత బరువు పెట్టావు. టిఫిన్ క్యారీ అండి, తీసి పక్కన పెట్టు. వీడిగా పోనిస్తున్నా, గట్టిగా పట్టుకో. పర్వాలేదండి, మనలో మనకి తేడాలేంటో, గట్టిగా పట్టుకో. అదేమిటే మళ్ళీ అంటే గుచ్చుకుంటున్నాయి? షర్ట్ బటన్స్ అండి. మరి హెవీగా వస్తుంది, కొంచెం టెస్ట్ లేదు. ఏమయ్య పరిమిటి కోసం పడిగాపులు పడుతున్నట్టు నుంచున్నావు రా. మీరు పదండి. నీ ఉన్న దొడ్లకు వచ్చాడు. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? ఆడవాళ్ళ దొడ్లకు వస్తావా? ఇంకా నయం నేను ఉన్నబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఏమై ఉండదో. అది కదండి, నేను అలాంటి వాడిని కాదు. ఏదగాడయ్యా అంత వెంపలాడిపోతుంటే పెళ్లి చేస్తారాదు? పెళ్ళైన వాళ్ళం మీ ఉన్న బాత్రూమ్ లో మగాళ్ళు వచ్చారంటే మా ముగ్గురు మాత్రం సంసారం చేస్తారా? పొరపాటు అయిపోయిందండి, నేనేం కావాలని చేయలేదండి. చూడండి, మేము బాత్రూమ్ లో ఉంటే సరాసరి లోపలికి వచ్చేసాడండి. లోపలికి వచ్చి ఏమైనా చేశాడా? లోనికి వెళ్ళటమే తప్పు, ఇంకేం చేయాలి? ఏం సుధాకర్ ఎందుకు వెళ్ళావు? తొందరలో బోర్డులు చూడలేదండి. కుంటి సోకరు చెప్పకు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే గుమ్మడికి అంత బొమ్మలు గించి పెట్టాం.
అది కనబడలేదు నీకు? సత్య ప్రమాణంలో నాకు ఏ దుర్దేశం లేదండి, నన్ను నమ్మండి సార్. అవును పాపం, సుధాకర్ అలాంటి వాడు కాదనయ్యా. నువ్వు నువ్వు కొత్తవాడి గనక ఈసారి వదిలిపెడుతున్నాను, ఇంకోసారి ఇలాంటి పని చేసావో ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. ఎస్ సార్. వెళ్ళండి, మీ మీ పనులు చూసుకోండి. ఇప్పుడు పద, మన ఇద్దరు వెళ్దాం. వద్దండి, నేను ఇంక బాత్రూంకి వెళ్ళను. వీడు పెట్టుకు పోయి బట్టలు పాడు చేసుకోడు కదా. సుధాకర్, సుధాకర్. ఏం పోయమంటారు? అదే రోజు పోసే నీళ్ల పాలు. నేను పాలవాణి కాదండి. మరి సారీ అండి. సుధాకరు లేడండి, ఆఫీస్కి వెళ్ళాడు. నేను వచ్చేదాకా ఉండమన్నాను. మధ్యలో ఏదో పనం పని వెళ్ళాడండి. అలానా? మరి మీరు? నేను సుధనండి. సుధ అంటే? అదే ఆయన చెల్లెలండి. చెల్లెలా? వస్తానండి, వస్తాను. థ్యాంక్స్ అండి. వస్తానండి, వస్తాను. బాబు, మీరు ఎంత కొట్టినా ఈ బండి సాత్ కాదు. ఈ బండి నాది. అదిగో మీ బండి. సారీ. రాము ఇలారా? ఏంటి సార్? సుధాకర్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్కి రమ్మను. అలాగే సార్. అరే కూర్చోవాయ్. ఇవాళ పెద్ద గమ్మత్ జరిగిందోయ్. ఏమిటి సార్? నువ్వు ఉన్నావని సరాసరి ఇంటికి వెళ్ళాను, అక్కడ మీ చెల్లెలు కనిపించిందోయ్. అవునండి, అసలే పల్లెటూరిది. అమర్యాదగా? నో, చాలా సంస్కారం గల పిల్ల. ఐ లైక్ యువర్ మోడెస్టీ. థ్యాంక్ యూ సార్. అన్నట్టు అచ్చు నీలాగ్నే ఉందోయ్. నీకు ఆడపిల్ల వేషం వేస్తే అచ్చు నీ చెల్లెలాగా ఉంటావు. మేము కవల పిల్లలం అండి. అది అలా చెప్పు, నాకు అప్పుడే అనుమానం వేసింది. అది సరే, నాది ఒక చిన్న కోరికోయ్. ఏమిటి సార్? మరేం లేదు, ఈ పువ్వుని ఎంత పవిత్రంగా చూసుకుంటానో నీకు తెలుసుగా. తెలుసు సార్. రజనీ వెంట పడిన దీని అంటనిచ్చానా? లేదు. ఈ పువ్వు నీ చెల్లెలు తగ్గి నా చేతికిచ్చింది. నువ్వు మరోలా అనుకోకపోతే. అనుకోకపోతే? ఈ పువ్వు నీ చెల్లెలకి ప్లీజ్. అలాగే ఇవ్వండి. ఇదేమిటి అసలు షుగర్ పేషెంట్ ని ఇంత తీపేసేవేమిటి? తక్కువే వేశానండి. అది పానకంలా ఉంది. ఇదిగో వేరే బట్టుగా మళ్ళీ ఇవ్వండి. ఎక్కువ వేస్తే వచ్చాను కావచ్చు. నా మనసు ఎప్పుడు మీ బుద్ధి మీదేనయ్యే.
ఇదిగోండి పంచదార లేని కాఫీ. ఇది వృధాగా పోవడం ఎందుకు? నువ్వు తాగే తప్పుతుందా? ఏమిటండి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. అశుభానికి బయలుదేరినప్పుడు అలాగే ఉంటుంది. ఇదిగో కాసేపు పడుకో. త్వరగా కనివ్వండి, అసలు రేడింగ్లు ఎక్కువగా ఉన్నాయి. ఉండవే చిలక, పువ్వులు పెడితే ఎంత అందంగా ఉన్నావే. తలపతి, ఓ మాలిషా, వేళ పడలేదు, వెళ్ళా. పోలీస్ ఎస్ఐని నీ రూమ్ చెక్ చేయాలి. నీ తలుపు. అయ్యి బాబోయ్, అన్నంత పని అయింది, ఇప్పుడేం చేద్దామండి? నువ్వేం కంగారు పడకు, వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. పట్టుకుంటారు అండి, భయంగా ఉందండి. ఏం చేయనండి, మంచకి దొరుకుతానండి. అయ్యి బాబోయ్, మంచకి పట్టలేదు, ఇప్పుడు నేనేం చేయను? ఇదిగో నేను ఉండగా నీకు ఎందుకు అంటే ఎందుకు ఉండు 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 ఆవిడెవరు? నా గదిలో నా భార్య తప్ప ఎవరుండండి? ఆవిడ నాకు ఒకసారి చూపించండి. నా భార్య ఘోష అండి, ఆవిడ పరాయి మగాళ్ళకి కన్నెత్తి చూడదు. నా డ్యూటీ నేను చేయాలి కదండి, ఆవిడ ఒకసారి తిరగమనండి. దేవి, ఒక్కొక్కప్పుడు మన ఆత్మగౌరవాన్ని అని కూడా చంపుకోవాలి. ఒక్కసారి ఇలా తిరుగు. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఏముందండి, మనిషిని పోలిన మనుషులు ఉంటారు. అవునవును. మీ పేరు? మన్మధరావు అండి. మన్మధరావు. ఎవరు? మధురావు సార్ అండి. ఓహో, అవును. మీ వయసు చూస్తే 60 ప్రాంతాల, ఆవిడ వయసు చూస్తే 20 ప్రాంతాల ఉంది, ఏమిటి తేడా? ఉన్నట్టుండి ఆ ప్రశ్న వేస్తే నేనేమని చెప్పనండి? నాకు కర్మగాలి ఆవిడేదో. ఆపో ఆపో, పంపు కట్టేసి పాయింట్కి రండి. ఏం చెప్పమంటారు ఎస్ఐ గారు, పోయినాడే నా భార్య చనిపోయింది, పోతూ పోతూ ఈ వయసులో మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? మా చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే తప్ప నేను సుఖంగా త్రావును అని చెప్పేసి చేతిలో చెయ్యి వేసుకుని మరీ చచ్చిపోయిందండి బాబు. ఈవిడ మీ రెండో భార్య అంటారు? అవునండి. పోయి ఏ లోకాన్ని ఉందో దానికి ఇచ్చిన మాట మీద దీన్ని చేసుకున్నానండి. గోదావరిలో ముడుగుదామని రాజమండ్రి వచ్చామండి. సరే వస్తాను. మునగడం అయిందా? ఇంకా మునగలేదండి. సుడిగుండాలు చాలా ఉంటాయి, జాగ్రత్తగా మునగండి. చెప్తాం. నమస్కారం సార్. నమస్తే. నువ్వు ఇక్కడ? ఓ, సుధాకర్ కోసమా? లేదండి. ఏంటి, సుధాకర్ ఉన్నాడా? లేడు, బయటికి వెళ్ళాడట. మరి లోపల ఎవరున్నారు? వాళ్ళ చెల్లెలుంది. ఎక్కడికి వెళ్ళామంది రోజా? ఒట్టిదే సార్, ఊరికి నేను అలా ఉంటుంది. కూర్చోండి. సరే, నీ చెల్లెలు సుధను కూడా పిలువు, పిక్నిక్ అన్ని రెడీ చేసుకుని వచ్చాను. మా చెల్లెలు ఏమండి? ఏ కలర్ సార్? అదే, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. అరే, ఇంట్లో ఉందని ఇప్పుడే కదా రోజా చెప్పింది. అది రోజా చూసిన తర్వాత అటు వెనక వాకిలి గుండా వెళ్ళిందండి. అయితే తొందరలేదు, సుధ వచ్చేదాకా కూర్చుందాం. అబ్బే, ఈ పూట అది రాదండి. ఏ, ఎందుకు రాదు? మన పిక్నిక్ ప్రోగ్రామ్ మీ చెల్లితో చెప్పలేదా? చెప్పానండి. దానికి సిగ్గు ఎక్కువ కదండి, ఆమె చేత రానుంటుంది. అబ్బా, ఆ సిగ్గు పోవడానికే కదా ఈ పిక్నిక్ ప్రోగ్రామ్. పద పద, మీ చెల్లెలు చోటుకెళ్ళి ఎక్కించుకెళ్దాం. అది వాళ్ళతో నూనె షోకి వెళ్ళిందండి. కర్మ కర్మ, ఈ నూనె షోలో మన ప్రాణాలు తీయడానికి. అసలు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండటం లేదు. మనం వెళ్దాం సార్. పద, ఇంకేం చేస్తాం? అన్న
అంత కోపంగా ఉన్నావు? అవునరా, కోరి కోరి నా కూతురు ఇంటి కోడలుగా చేద్దాం అనుకున్నాను. కూతురు కోరిక ఓ ప్రక్క, బాల్య స్నేహం మరో ప్రక్క, నా అంతస్తు నుంచి నన్ను మెట్టు కిందికి దించినా సంతోషంగా పెళ్లి కొప్పుకున్నాను రా. ఇప్పుడేమైంది సార్? నీ తమ్ముడు ఎవరో ఆడపిల్లతో షికార్లు కొడుతున్నాడటయ్యా. ఒరే మాట్లాడా, ఇన్నేళ్లుగా చూస్తున్నావు, వాళ్ళు తిరుగుబోతు లక్షణాలు మచ్చుకైనా కనిపించాయా? నాకు కావలసిన వాళ్ళు కళ్ళారా చూసి చెప్పిన యథార్థం ఇది. ఒక్కోసారి మనకళ్ళే మనల్ని మోసం చేయొచ్చు సార్. అనుమానం కూడా లేకపోలేదు, అందుకే మీకు అవకాశం ఇద్దామని వచ్చాను. మిస్టర్ మన్మథరావు, నేను విన్నది నిజమైతే ఈ పెళ్లి ఆపడంతోనే విషయం అంతం కాదు. రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఒకటి చైర్మన్, మరొకటి మేనేజింగ్ డైరెక్టర్ కావాల్సిన మీ కొడుకులు ఎక్కడో మామూలు గుమస్తాగిరీ చేసుకోవాల్సిన గతి పడుతుంది. ఆలోచించుకో. మాట్లాడా. ఏమిట్రా ఇది కంపెనీ మనం ఆడేదైనా? నిప్పు లేదే పొగరాదు. ఏంటన్నయ్యా? మన పరువు మంట కలిసిందిరా. నువ్వు చేసిన పనికి మన భవిష్యత్తు మట్టిపాలయ్యే రోజు వచ్చింది. నేనేం చేశాను? ఎవరితో ఆడపిల్లతో షికార్లు కొడుతున్నావట? ఎవరిది? నోరు మెదపయ్యారా? నేను ఈ సుధాకర్తో తప్ప ఎవరితో తిరగడం లేదు. అంటే
చూసే వాళ్ళ కళ్ళకి ఈ సుధాకర్ ఆడపిల్ల కనిపిస్తున్నారా? ఏమో మరి తలదక్క సమాధానం చెప్పకు. ఏం సుధాకర్, వీడు చెప్పేది నిజమేనా? నిజమే సార్, నన్ను తప్ప వేరెవరిని ఆ బండి మీద ఎక్కించుకోరండి. ఎనీహౌ, నీ మీద అనుమానంతో మేజర్ గారు మండిపడుతున్నారు. నువ్వు ఎన్ని వెర్రి వేషాలు వేసినా ఎవరితో తిరిగినా ఈ పెళ్లి మాత్రం రజనీతో జరిగి తీరుతుంది. కాదని ఎదురు తిరిగావో కట్టి పడేసినా ఈ పెళ్లి జరిపిస్తాను, గుర్తుంచుకో. మాట్లాడలేవయ్యా? అబ్బా, నీ సుత్తి భరించలేకపోతున్నావయ్యా. సుధానే పేరుతో ఇక్కడ మా ఆఫీసులో ఏ అమ్మాయి పనిచేయట్లేదయ్యా. అత్త విసుకోపోకయ్యా, ఇది మా అమ్మాయి రాసి ఉత్తరమే, మా అమ్మాయి దస్తూరే. అడ్రస్ ఇంకోసారి సరిగ్గా చూడు. అడ్రస్ కరెక్టేనయ్యా. సుధానే పేరు గల అమ్మాయి ఆఫీసులో ఎవరు పనిచేయట్లేదయ్యా. మా అయ్యగారు వచ్చి వెళ్ళింది, నువ్వు వెళ్ళు. అప్పుడు వెళ్ళవయ్యా. మా సుధలా ఉంది. ఎవరయ్యా నువ్వు? సుధా సుధా అంటావు, ఆయన పేరు సుధాకర్ అయితే నువ్వు. ఏటే ఈ యాసం? నిన్ను పట్టుకుని సుధాకర్ అంటాడేంటి బంట్రోతు? మాయా, ముందు నువ్వు బయటికి పదా. బయటికి వెళ్తాను నేరుగా. ఈ లావు చొక్క ఎందుకు వేసుకున్నట్టు? అత వేసుకుంటేనే ఉద్యోగం ఇస్తానారా? అమ్మో అమ్మో, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల, సుధాకర్ ఆడపిల్ల. యూ డెవిల్, చెప్పు ఎందుకు వేసావు ఈ వేషం? మగవాళ్ళకి తప్ప ఉద్యోగి ఇవ్వరని తెలిసి. నువ్వు ఈ వేషం ఎందుకు వేసావో నాకు బాగా తెలుసు. అరేం, మా అందరి కళ్ళు కప్పి నువ్వు తిరుగుతుంది దీంతోనేగా మాట్లాడదారా? నువ్వు ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయిని ఇక్కడ చేర్పించావు కదా. చేరేటప్పుడు ఆడపిల్లని నాకు తెలియదు, తెలిసిన తర్వాత దాని మాయలో పడ్డానంటావు అంతేగా? నిన్నేదో అందరం ఎక్కించాలి మేము ఆశపడుతూ ఉంటే ఇటువంటి అడ్డమైన వాళ్ళ పడి అణగారిపోతానంటావేరా? ఏమండి, మేమేమి అడ్డమైన వాళ్ళం కాదు, మాకు సంస్కారం ఉంది. షడప్, వేషాలు వేసి మా జీవితాలకు ఎసరు పెట్టావు. యు ఆర్ డిస్మిస్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. పద సుధా. ఆగో, నువ్వెక్కడికి? నేను సుధాను ప్రేమించాను, సుధా ఎక్కడ ఉంటే నేను అక్కడే. కమాన్. వెళ్ళడానికి వీల్లేదు, మర్యాదగా తప్పుకో. ఇన్నాళ్ళు కుక్కిన బేలనే పడున్నావు, ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, ఏమొచ్చిందిరా నీకు? ఇన్నాళ్ళు పెద్దవాళ్ళు కదా అని గౌరవించాను, చెప్పినట్టల్లా విన్నాను. దాని అదునుగా చూసుకుని మీరు నా పెళ్లి విషయంలో చాలా దూరం వెళ్లారు. ఇప్పుడు నేను ఆ సోదరిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఏం చూసి ప్రేమించావు ఆ పిల్లని? ఆస్త అంతస్త భార్య అనేది జీవితంలో ఒక మిట్టు పైకి పోవడానికి ఉపయోగపడాలి కానీ కిందకి లాగే గుదిబెండ కాకూడదు. అది నీ సిద్ధాంతం, నాకు మాత్రం ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. ప్రేమ పునాదిగా ఏర్పడే జీవితమే నా ధ్యేయం. ప్రేమ పునాది, నువ్వెన్ని సిద్ధాంతాలు బలివేసినా ఆ మేజర్ గారి కూతురుతో నీ పెళ్లి ఎప్పుడు నిర్ణయం అయిపోయింది, ఇప్పుడు మాత్రానికి వీల్లేదు. ఏ, ఇదేమైనా శిలాశాసనమా? అసలు నా పెళ్లి నిర్ణయించి హక్కు మీకెవరిచ్చారు? ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా అని మీరు ఒక్కరైనా నన్ను అడిగారా? ఇన్ని చెప్పినా మా మాట నువ్వు వినవన్నమాట. ఈ విషయం దేవుడు మాట కూడా వినదలుచుకోలేదు. మీరు ఎటు ఈ పెళ్లి చేరు కాబట్టి నాకు నేనే చేసుకుంటాను. ఎలా వాడికి శాస్తి జరగాల్సింది? కావాలంటే కిటికీలు. ఆ చిన్నవాడికి మన సుధంటే ప్రాణమేనక్కయ్యా, కాని వాళ్ళ అన్నయ్యే సాయంత్రం ఉళ్ళు అడ్డుపడుతున్నాడు. ఏమిటో తమ్ముడు, ఈ పరిస్థితుల్లో అది అక్కడ ఎలా ఉందో ఏమో. నేను అధైర్యపడి ఇంటికి రమ్మన్నాను, కానీ అక్కడే ఉండి తాడో బెడో తెలుసుకుంటానండి. పోనీ, నేను వెళ్లి దానికి తోడుగా ఉంటానమ్మా, నువ్వెళ్ళి ఏం చేస్తావే? వెళ్ళని అక్కయ్యా, మాట తోడుకైనా ఉంటుంది. సీత, ఎందుకైనా మంచిది, నువ్వు వెంటనే బయలుదేరు. దీనికి ఏమీ తెలియదు, దీన్ని పంపిస్తానంటావేమిట్రా? దీనికి తెలియకపోయినా అది చదువుకున్న పిల్ల, దానికి తెలుసు కదా అక్కయ్యా. వెళ్ళని ఒకరికొకరు తోడుగా ఉంటారు. సీత, నువ్వు వెంటనే బయలుదేరి, సామాన్ సర్దుకో, నేను స్టేషన్ దింపొస్తాను. అలాగే మామయ్యా. ఏందే వజ్రాలా? సరుకు ఖరీదు 50 లక్షలా? అవునయ్యా, అక్షరాల 50 లక్షలు. ఉండు, వారే నీతో మాట్లాడతారట. నమస్తే నమస్తే. అంత విలువైన వజ్రాలు నమ్మి నీ కొడుకు ఇమ్మంటావా? ఆడికి ఇవ్వడానికి భయపడతావేందే, కాబోయే చక్రవర్తి అయితేను ఏం పర్లేదు. ఇయ్యే, సరే నీ మాట మీద ఇస్తున్నావు, 2 రోజుల్లో మాకు డబ్బు ముట్టాలి. పరదేశీ పెండ, తొందర పడితే కుదరదా అయ్యా? నా బంగారు దుంపల బజార్ లో పోసి అమ్మడానికే, ఆ సరుకు అమ్మడానికే కనీసం 1 వారం రోజులు పడుద్ది. సరేనయ్యా, 1 వారం రోజులు ఇవ్వాలి, లేకపోతే మా వద్దాలు మాకు తిరిగి ఇచ్చేయాలి.
భలే ఓడిపోయా నువ్వు. నాతో కొత్తగా వ్యాపారంలోకి దిగినట్టు మాట్లాడతావేంది? వారం రోజుల్లో ఇస్తానంటుగా. అలాగే అనుకున్న గడువులోగా మా సరుకు అమ్మి పెడితే 5 లక్షలు కమిషన్ ఇస్తాం. అట్టగే నా కమిషన్ పోగా మిగిలిందే నీకు పువ్వుల్లో పెట్టి ముట్ట చెప్తా. ఇంతకి దేంతో పెట్టి పంపుతున్నా వజ్రాలో? ఎవరికి అనుమానం రాకుండా ఒక చిన్న జపాన్ అద్దంలో పెట్టి పంపుతున్నాం. అద్దం కిత్తమంటున్నావు, ఎవడి కన్ను దాని మీద పడదు కదా. ఎవరి కన్ను పడకూడదనే అద్దంలో పెట్టి పంపుతున్నాం. సరే ఓ పాలు నా కొడుకునే ఫోన్ లో ఎట్టు. సరే శ్రీవాసలం ఇదిగో ఫోను. ఏంటయ్యా? ఒరే సన్ను, ఆ అద్దం భద్రం 50 లక్షలు. అలాగే ఆ మాత్రం నాకు తెలీదు. ఇదిగో సింహాచలం ఇలా చూడు. చూసావుగా వజ్రాలు, ఇదిగో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పాలి సార్, చూశారుగా మా మనుషుల్ని. రాయ్ పదండా. ఎవ్వరూ కదలటానికి వీల్లేదు, అందరినీ చెక్ చేయండి, వెళ్ళండి. వెళ్ళిపోవచ్చు, చెకింగ్ పూర్తయ్యే వరకు మగవాళ్ళు కదలటానికి వీల్లేదు. ఏమైంది? మా వారికి మొత్తు రోగం ఉంది సార్, అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటాడు. గురు గురు తప్పకండి తగ్గండి. హలో, అటే ఫోన్. నువ్వా సన్న? ఏంది అయ్యో అయ్యో, ఆ తర్వాత ఏమైంది? అయ్యా ఆ పిల్ల బస్సులో వెళ్ళింది, ఎక్కడ దిగిందో తెలీదు. పంప ముంచావు కదరా పనికి మాలిన గాడిద. ఒకటా రెండా 50 లక్షలు మనకున్నదంతా తిప్పి తిప్పి అమ్మినా చాలదు కదా. వెంటనే వెళ్ళే ఆ పిల్ల ఏడున్నా ఎత్తికి పట్టుకో, ఆ అద్దం తీసుకో. ముందు ఒట్టి చేతులతో వచ్చావో, మన ఇద్దరం ఊరేసుకుని సావాలి. కంగారు పడకయ్యా, ఆ పిల్ల నాకు మన వాళ్ళకి బాగా గుర్తే. ఇంకా పోనట్టుకు అట్టగా నిలబడ్డావా నువ్వు? తొందరగా వెళ్ళు పోరంబోకేదవా. పోరంబోక వెదవట, పోరంబోక వెదవా. ఈయనకేదో పెద్ద పట్టా ఉన్నట్టు. డై పదండ్రా. అరే అచ్చును సుధాక్ లాగే ఉన్నావు అక్క. కవల పిల్లలు అలాగే ఉంటారు బాబు. ఇంతకీ సుధాక్ ఎక్కడికి నీకు తెలీదా? తెలీదుగా మరి, ఆ స్కూటర్ అంకుల్ రాత్రి ట్యాక్సీలో వచ్చాడు, సుధక్క పరిగెత్తుకుంటూ వెళ్లి దాంట్లో ఎక్కింది. స్కూటర్ అంకుల్ అంటే నీకు తెలీదా? సుధక్క ఆయన్నేగా పెళ్లి చేసుకునేది, నాతో చెప్పింది కూడా. అలాగా అక్క అక్క, మరి నాకు స్వీట్స్ తీసుకొచ్చావా? దీనిలో లడ్లున్నాయి తీసుకో. నువ్వు తీసుకో. Thank you.
అమ్మ కూడా కన్ను కొడుతుంది, అమ్మకు చూపిద్దాం పదా. కిటికీ తలుపు తీరా నాయన, రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు, పిలవండి. రే ప్రేమ్ ప్రేమ్, పలకనన్న పలకరా బాబా. ఏమవుతుందిరా, నువ్వేమో బయట బిగించావు, వాడేమో లోపల బిగుసుకుపోయాడు. పాపం బిడ్డ రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మరేం పర్వాలేదు, ఉండవండి. అరే అరే, అసలే పలకడం లేదు, లోపల ఏదైనా అఘాయిత్యం. తలుపులు వేసినట్టే ఉన్నాయి, అమ్మయ్యాడండి వీడు. ఎక్కడికి పోతావు చూస్తాను. ఎవరు మీరు? ఎంత పొగరే నీకు, ఇన్నాళ్ళు నా ఆఫీసులో పనిచేసి నేను ఎవరో తెలీదా? చెప్పు, నా తమ్ముడు ఎక్కడ? ప్రేమ్ 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 ప్రేమ్. ఆ చిన్నవాడికి మన సుధంటే ప్రాణమేనక్కయ్యా, కానీ వాళ్ళ అల్లయ్యే సాయంత్రం ఊళ్ళో అడ్డుపడుతున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు వాడు? తెలీదు. పోనీ ఎక్కడ దాచావు వాడిని? తెలీదు. ఇద్దరు కలిసి ఎక్కడికి పారిపోవాలనుకున్నారు? తెలీదు. ఆల్ రైట్, నీకు తెలిసింది అడుగుతున్నాను. నా తమ్ముణ్ణి వదిలేసి వెళ్ళటానికి నీకు ఎంత డబ్బు కావాలి? మీకు తెలియంది చెప్తున్నాను, ప్రేమని ఎన్నటికీ డబ్బుతో కొనలేరు. ఓహో, మెట్టు చేస్తే బేరం పెరుగుతుందనా? ఓకే, లక్ష లక్ష రూపాయలు పారేస్తాను, అంటే నీ 10 సంవత్సరాల జీతం. ఏమంటావు? మా నాన్న మమ్మల్ని బ్రతకనిస్తే జీవితాంతం జీతం లేకుండా సేవలు చేస్తాం, దీనికేమంటారు? ఇన్నాళ్ళు ఆఫీసులో పడి ఉంటే ఏమో అనుకున్నాను. చాలా మాటలు నేర్చావే, ఎక్కడికి? సేవలు చేస్తానోగా. వదలండి. వదిలించుకోవాలని ఇంతసేపు చెప్పాను. కదలకుండా కూర్చో. తప్పించుకోవడం నీ తరం కాదు కదా, నీ వల్ల పడ్డ నా తమ్ముడి తరం కూడా కాదు. జాగ్రత్త. చూడు అర్థం పిల్ల. అవును రోయ్, వీడెవడో అర్థం కాచేద్దామని ఆ పిల్లని తీసుకెళ్తున్నట్టున్నాడు. పదండి. పిల్ల కావలసిన వాళ్ళం, తీసుకెళ్ళడానికి వచ్చాం, మర్యాదగా అడ్డు తప్పుకో. లేదా ఏం చేస్తా? ఏం చేస్తా?
చూస్తాను. నీకు ఈ రాక్షసుని అప్పగిస్తున్నాను, దీన్ని కదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు, నా తమ్ముడి పెళ్ళేంత వరకు నీకు చేరసాల తప్పదు. కొట్టుకొట్టు, అమ్మ బొమ్మ అంటే ముండికేస్తావా? నీకిదే తగిన శిక్ష. నేనెక్కడున్నా నీ తమ్ముడు పెళ్లిని మాత్రం ఆపలేవు. నర్మయ్య రంగనా. అయ్యా ఇదిగో మా తమ్ముడు వచ్చినా దీన్ని వదలద్దు, జాగ్రత్త. అలాగేనయ్యా. కమాన్ సార్, మీరు భలే లక్కీ సార్, నీకు రూమ్ దొరికింది. ఏ వాళ్ళు లంక బిందులే ఉన్నాయా? కాదు సార్, ఈ రూమ్ తలుపులకి కిటికీలకి కలపలేవలే సార్. వాడే నువ్వు వస్తాను సార్. వస్తాను మేడం. బాబు గారు, ఆమె చాలా మొండి మనిషి అండి, వచ్చినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. తినకపోతే చావని, దానికి మనం ఏం చేస్తాం? ఏదైనా జరిగితే మన మీదకే కదండి వచ్చేది. ఏ తిండి తినలేదట సత్యాగ్రహమా? అవును, మీ అహంకారానికి సత్యాగ్రహమే. లేకపోతే బంధుల దొడ్లో ఆవును తోలినట్లు నన్ను ఇక్కడ బంధించే అధికారం మీకెవరిచ్చారు? అంతస్తుకు మించిన నీ కోరిక నిన్ను ఇక్కడ బంధించింది. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని ఆశలు చూపించినా లొంగిరాని నీ మంకు పట్టి నిన్ను ఇక్కడ ఖైదు చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట వింటే నిన్ను మేనా కట్టించి మీ ఊరు పంపుతాను. ఏమంటా? ప్రేమించిన ప్రేమ్ కుమార్ తోటి ఈ పెళ్లి జరగాలి. అంతవరకు నేను ఏ ఆశలకు లొంగను, ఎవరి మాట లెక్క చేయను. నీ తెగింపు నాకు తెలుసు, కానీ ఊరికి దూరంగా ఓ గెస్ట్ హౌస్ లో ఓ పరాయి మగాడితో పగలంతా గడిపావు. ఈ రాత్రి కూడా ఇక్కడే గడిపితే రేపు నీ శీలాన్ని ఎవడైనా శంకిస్తాడు. అప్పుడు నా తమ్ముడు కాదు కదా, దారిపోయే దానే కూడా నిన్ను పెళ్లి చేసుకోడు, గుర్తుంచుకో. ఇది మరీ బాగుంది, ఇక్కడే ఉండి నన్నేం చూడమంటావు? చూడాలంటే ఆ టేబుల్లో కూర్చునే చూడొచ్చుగా. అదేమో నా జంత శిల్పాల, వాటిని చూస్తూ పడుకోవటానికి. అదిగో మళ్ళీ చూస్తున్నావు. అబ్బా, అద్దంలో చూసినా తప్పేనా, తర్వాత కాల్లో వచ్చినా తప్పేనంటావు. సరే నువ్వు ఒకటే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటా. నువ్వు బయటకెళ్తే హోటల్ వాళ్ళకి అనుమానం వస్తుంది. మరి లోపలుంటే నీకు అనుమానంగా? ప్లీజ్. సరే ఓ పని చేద్దాం, లైట్ ఆఫ్ చేసి పండుకుందాం. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి పడుకో. చీకట్లో నా బెడ్ ఎక్కడో తెలియలేదు. అలాగా రండి చూపిస్తాను. ఇక్కడ ఇది ఇది మీ బెడ్, ఇదిగో మీ దిండు దుప్పటి, పడుకోండి. మరి ఇదేంటి? రేపు వెలుతురులో చూద్దరు గాని పడుకోండి. గుడ్ నైట్. అయ్యా
చుడుకు కొరకు వాడి ముక్కు చుడుకు కొరకు ఏడు చూడు వేడి చూడు జోడు కట్టి దించి చూడు బర్రిలోకి దించి నాక ఎర్రి దెబ్బలాట చూడు మనసులోన మందగమన ముందుకొచ్చారు ముందుకొస్తే ముగ్గులాడ బుద్ధి బుట్టారు ఉన్నంత వరకు
నా బందీగా పడుడు కదా. నన్ను బంధించినంత మాత్రాన మీ తమ్ముడి పైన ఆగదు. అవునాగదు. కానీ వాడు ప్రేమించి నీతో కాదు, మేము మాటిచ్చిన రజనీతో జరిగి తీరుతుంది. అది నేను బ్రతుకుండా వచ్చారు కదా. ఏమిటి అంత ధీమా? ధీమా కాదు, పవిత్ర ప్రేమ. అదే మనసుకు సంబంధించింది. ఒకసారి కలిసిన తర్వాత ఎవరు విడగొట్టలేంది. అదే సుధ ఎక్కడున్నా వెతికించి మీ తమ్ముడి చేత తాళి కట్టిస్తుంది. అంతేనా అక్షరాల? అయితే అనుభవిస్తావు. అది చూస్తాను. ఏం చేస్తారు? అలాను చేశానంటే నేను నీ మెళ్ళో కట్టింది పసుపుతాడు కాదు, పలుకుతాడు. నా తమ్ముడు పెళ్ళే ఎంతవరకు చచ్చినట్లు పడి శాస్త్రి గారి ఇల్లు. అరటి పండ్లున్ను, బత్తాయిలున్ను, తాంబూలమున్ను, పువ్వులున్ను, అన్నట్టు ఇందులో దక్షిణేది నవగ్రహాలకి 9 రూపీస్ పెట్టండి. చిల్లర లేదు, 10 రూపీస్ ఉందండి. నో ప్రాబ్లము, నాతో కలిపి దశగ్రహాలు అనుకుంటాను. ఆ 10 అక్కడ పెట్టండి. ఇదిగోనండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పని ఏమిటో? మేము అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి, ఓ మంచి ముహూర్తం పెట్టండి. అర్జెంటు పెళ్ళా? అవునండి. అంటే లవ్ మ్యారేజ్ అనమాట? మరేనండి, నా పేరు ప్రేమ్ కుమార్, అమ్మాయి పేరు అయ్యా. ప్రేమ కుమారా, మరో నెలల దాకా మీకు కళ్యాణం అయ్యే యోగం లేదు. ఏ ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు సిజర్స్ సిజర్స్ అర్థం ఉంది నాయన. సిజర్స్ ఏమిటండి? అదేనమ్మా కత్తెర. కత్తెర ఏదైనా దువ్వెన అడ్డం పెట్టి పని కానివ్వండి. ఇదేమన్నా క్షవరం అనుకున్నావుటయ్యా? పెళ్లి కత్తెరలో లగ్నం పెడితే నన్ను మా వాళ్ళు కులంలోంచి కట్ చేసేస్తారు. మీరు వెళ్ళండి. అదేమిటండి, లగ్నం పెట్టుకున్న మా సామాన్లన్నీ తీసేసుకుంటున్నారు? అమ్మా లగ్నం కుదరకపోవడం మీ బ్యాడ్ లక్. కానీ నేను కూర్చున్న టైంకి కన్సల్టేషన్ ఫీజు రావాలి కదా. అదే ఇది గో 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 గో. ఎవరన్నా చూస్తే నవ్వుతారు, అది ఉత్త బొమ్మే. సరే సరేలే, వాళ్ళ బొమ్మ నాకు తెలియదేంటి పదా. రండి. ఈ రూమ్ లో ఎవరున్నారు? మిస్సెస్ అండ్ మిస్టర్ మన్మథరావు, మెడ్రాస్ సార్. మన్మథరావు మెడ్రాస్? ఎవరు? ఇప్పుడెవరండి తలుపు కొట్టేది? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమిటండి, ఏం కావాలి? వాట్ డూ వాంట్? ఐఎమ్ సారీ, నన్ను మర్చిపోయారా మన్మథరావు గారు? రాజమండ్రిలో నేను వర్క్ చేస్తున్నప్పుడు మనం కలిశాము. మీరు పొరపాటు పడుతున్నారు, అది నేను కాదు. ఐఎమ్ వెరీ సారీ. ఆగండి. ఏమిటండి ఉన్న పడంగా లోపలికొచ్చేస్తున్నారు? ఎవరేటండి? నా భార్య. వాట్ నాన్సెన్స్! నేను అన్న పిచ్చావు అనుకుంటున్నారా? రాజమండ్రి నుంచి విశాఖపట్నం వచ్చేసరికి 20 ఏళ్ల మనిషి 50 ఏళ్ల మనిషిగా మారిపోతుందా? చెప్పు ఎవరు ఈవిడ? ఏమిటండి మీరు అనేది? నేను ఆయన భార్యనే. అయితే ఎన్నో భార్యో? ఎన్నో భార్య ఏమిటండి? నేను ఒక్కడితేనే ఆయన భార్యని కాదు. ఈయన మొదటి భార్య చచ్చిపోతూ తన చెల్లెల్ని చేసుకోమని చెప్పి మరీ చచ్చిపోయింది. ఆ పిల్లని ఈ ముసలాడు చేసుకోవడమే అన్యాయం. ఇప్పుడు నీతో ఉండి ఆ పిల్లకు ద్రోహం చేయడం మరో అన్యాయం. ఏమిటండి, నేను చచ్చిపోవడం ఏంటి, నా చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంతకీ ఎవరితది? అంత వడ్డీనే ఈయన ఎవరినో చూసి మనల్ని అనుకుంటున్నాడు. డోంట్ టాక్.
కుట్టదా? నిజం నీ చేతనే కక్కిస్తాను. ఏ కానిస్టేబుల్ సార్, వీళ్ళ చేసి తీసుకురండి. బయట గోలగా ఉంది. మా నాన్న మాటలో ఉందే పోలీసులు తీసుకెళ్తున్నారు, వెళ్ళి కాపాడాలి. వాళ్ళని కాపాడి వాళ్ళని వదిలి మనల్ని పట్టుకుంటారు. అది నిజమే. ఏమండి ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? అది కాదండి, ఈవిడే నా భార్య కాదని మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోతున్నారు. ఎస్ఐ గారు, మన్మధురావు గారు మా పాత కస్టమర్ అండి, ఈవిడ ఆయన భార్యనండి. మరి అప్పుడు రాజమండ్రి హోటల్లో ఉన్నది ఎవరు? ఏం చెప్పను ఎస్ఐ గారు, ఒక్కసారి నేను రాకపోతే ఇలాంటి తప్పుడు పనులే చేస్తుంటారు. అందుకే ఈ వయసులో కూడా లంక అంత కొంత పదులు పెట్టుకుని ఈయన వెంట తగలడాల్సి వచ్చింది. ఓహో సారీ అమ్మ, మేము చాలా బాధ పెట్టాను. ఏమయ్యా ఇన్నేళ్ళు వచ్చాయి నీకు బుద్ధి లేదు? దేవతలాంటి భార్యను పెట్టుకుని ఓడ మీద పడి ఎంగిలు కుడుతుంటావా? ఇంకోసారి ఇలా దొరికావో నిన్ను జైల్లో పెట్టేస్తాం జాగ్రత్త. ఇంత బతుకు బతికి ఈ వయసులో పోలీసుల చేతుల్లో పడాల్సిన కర్మ పట్టింది. ఇంకెందుకండి ఈ వ్యధవ బతుకు? ఇదిగో నేను మిమ్మల్ని మార్చలేను, నిన్ను వదలండి వదలండి. ఏం చేద్దామని? ఏం చేస్తాను? దూకి చస్తాను. దూకి చస్తావా? ముందు నన్ను దూకని తర్వాత నువ్వు దూకి దిగువని. దూకుతారా? దూకమంటావా? దూకండి. నువ్వు ఎదగరాలు కావడం నాకు ఇష్టం లేదు, నేను సన్యాసం పుచ్చుకుంటాను. నీకంగా తీసుకుంటారా? కొట్టేయండి కొట్టే. ఎప్పుడు నేను రాపోయినా మీరు ఇలాంటి పనులు చేయరుగా. చచ్చా పాదండి.
పాను పెయ్యాలా ముందు పొద్దుల ఏడు ముద్దులే ఇయ్యాలా ముద్దు ఎర్రగా పండాల అందగాడి కడే ఉయ్యాల ఆడు సందగాడి కడే ఉయ్యాల అందగాడి కడే ఉయ్యాల ఆడు సందగాడి కడే ఉయ్యాల అట్ల తల్లి నాటి ఉయ్యాల ఇంటి అల్లుణ్ణి తెచ్చిందే ఉయ్యాల అందగాడి కడే ఉయ్యాల ఆడు సందగాడి కడే ఉయ్యాల అట్ల తల్లి నాటి ఉయ్యాల ఇంటి అల్లుణ్ణి తెచ్చిందే ఉయ్యాల భార్య భర్త పాదాలు తాకటం మన ఆనవాయితీ కదండి. ఏ కళ్ళగంటున్నావా? నేను నీకు భర్తనేమిటి? తాళి కట్టిన తర్వాత మీరే కదండి నా భర్త. ఎంత నెరజాణవే నువ్వు! నిన్నటి వరకు నా తమ్ముడికి ప్రేయసినని, వాడు లేందే బ్రతకలేనని వాదించిన దానివి ఇవాళ నా భార్యనంటావా? నీకు సిగ్గు ఎక్కు లేదు? ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందండి. ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత కట్టిన వాడే ప్రియుడు, భర్త దైవం. సుమతి శతకం చదవకు. నే కట్టిన పసుపుతాడు నిన్ను కట్టేయడానికే గాని జీవితాంతం నిన్ను కట్టుకోవడానికి కాదు. నా తమ్ముడి పెళ్ళైన మరుక్షణం నే కట్టిన తాళ్ళు నేనే తీసుకుంటాను. అప్పుడు నీ దారి నీది, నా దారి నాది. కోరకుండానే వరం ఇచ్చింది మీరే కదండి. నేనిచ్చింది వరం కాదు, శాపం. గుర్తుంచుకో. మిస్టర్ ప్రేమ్ కుమార్, అయితే నువ్వు సోదరం పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నావు. కరెక్ట్ సార్. మీరే ఊరున్నారు? మెడ్రాస్ సార్. మద్రాసు నుండి ఈ విశాఖపట్నం వరకు ఎన్ని రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి? చాలా ఉన్నాయండి, కానీ లెక్క తెలీదు. లెక్క కర్లేదు, అన్ని ఉన్నప్పుడు ఇక్కడికే ఎందుకు రావాలి? ఇక్కడికి మరి ఇక్కడికి నేను చెప్తాను. మీరు పెద్దల్ని ఎదిరించి పారిపోయి వచ్చారు. కాదు సార్, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. మా పెద్దలు ఒప్పుకోకపోతే ఏం చేయమంటారు? ఐ డోంట్ బిలీవ్. ఈ పిల్ల మైనర్, నువ్వు లేపుకొచ్చావు. యూ నాట్ కరెక్ట్ సార్. ఈ పిల్ల మేజర్. అవును సార్, నేను మేజర్ని. నిన్ను అడగలేదు. పోనీ నన్ను అడగండి. నిన్ను అడగను, నిన్ను అడగను. మరి ఎవరు అడుగుతారు? పోలీసులు అడుగుతారు. మద్రాసు పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ ఆచూకి తెలుసుకుంటాను, విగుట్టంతా బయటికి తీస్తాను. డు యు మీన్ ది సన్యాస విజ ఫూల్? నో. హలో, ఏ మద్రాసు పోలీస్ కమిషనర్ గారు కాల్ బుక్ చేయండి. ఏరు వీళ్ళు? నేను ఈ ఆఫీసుకు వచ్చి ఒక సంవత్సరం దాటింది. ఇంతవరకు ఒక్క జంటకి పెళ్లి చెయ్యలేదు, చెయ్యను. నేను కాస్త కళ్ళు మూసుకుంటే ఈ పార్టీకి దేశ జనాభా ఇంకో లక్షగా పెరిగేది. ఏమిటండి, ఇక మనకు పెళ్ళే కాదా? నేను వినాయక చవితి రోజున పుట్టానట, అందుకే ఆటంకాలు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? ఏమన్నావు? దేవుడా? ఏమిటండి అలర్చారు? దేవుడు ఆశీర్వదిస్తాడే గాని అటు ప్రశ్న వేడుగా. వేడండి, పాపం నోరులేదు కదండి. అది మన మంచికే. పద, నేరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వెరీ గుడ్, పదండి. అదిగో అర్థం పిల్ల, మొత్తానికి ఈ ఊళ్ళో దొరికిందనమాట. పదండి, పట్టుకుందాం. ఈ పిల్ల వదిలే. ఏ, ఎందుకు వదలాలి? ఈ పిల్ల మా బాస్ కావాలి. ఏం కూర్చోవరా? Thank you.
నా మీద రౌడీని పంపుతావా? ఈ సంగతి ఏంటో నేను తెలుస్తాను. అత్త నా పిల్ల ఇశాపట్నంలో దొరికిందా మీకు? అవును బాబు, చాలా కష్టపడి పట్టుకున్నాం. అద్దం దొరికిందా లేదా అది చెప్పు ముందు. అద్దం సంగతి నాకు తెలీదు. నన్ను రే. వదలు. 10 రోజులకి ఆదివారం నువ్వు బస్ స్టాండ్ కూర్చోలేదు? లేదు, అసలు నేను ఆ రోజు ఊళ్ళోనే లేను. నేను కళ్ళారు నువ్వు పెట్టి మీద కూర్చో. నీ పక్కన ప్లాస్టిక్ సంచు, అందులో అద్దం వేసాను, అది ఎక్కడ దాచి పెట్టావు? నీకేం పిచ్చి పట్టిందా? తెలియదని చెప్తుంటే వినాయ్. చస్తే విను, మర్యాదకు చెప్పు. ఆ అద్దం ఎక్కడ దాచి పెట్టావు? లేదా నిన్ను చిత్రం వచ్చేస్తాను. నువ్వేం చేసినా సరే నేను చెప్పేది మాత్రం యదార్థం. ఇది ఎలా అయినా చెప్తుంది? నిన్ను మర్యాదకి చెప్పు, లేదా నేను కాల్చి పడతాను. చూడయా నేను చెప్పలేదు. సర్లే గమ్మునుండు, బోడేదవా. దో బుల్లమ్మ ఓ పాలిడు చూడా. దో బుల్లమ్మ, నువ్వు ఆ ప్రేమ కుమారుని ప్రేమించావు కదా? అవునండి. ఆ బుడ్డోడు కూడా నిన్ను గాఢంగా ప్రేమించాడు కదా? అవునండి. గుళ్ళో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతుంటే వీళ్ళు అంటే ఆ బుడ్డోడు పెమ్మాదులట వచ్చినా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాడు కదా? తప్పకుండా. ఏంటి అది అర్థం సగుదే పెళ్లి సగం మాట్లాడతావు? ఏందట కాట్ల కుక్కలా కలుపుతావా? రైట్. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేశామే అనుకో, ఏమవుద్ది? వాళ్ళకి పెళ్లి అవుద్ది, మన ఇద్దరు తద్దినం అవుద్ది. చెప్పు ఎదవి కదా, అంతే నీకు తెలిసింది. రజనికి ప్రేమ కుమారికి పెళ్లి తప్పిపోతే ఆ మేజర్ ఇంటో అల్లుడు సీటు ఖాళీ అవుద్ది. అప్పుడు ఆ మేజర్ అయ్యా నా కూతురికి నీ కొడుకే దిక్కని నా కాళ్ళు నట్టుకుంటాడు కదా. నిజానయ్యా, బ్రహ్మాండం ఐడియా. మరి నీ బాబుర్రంటే ఏందనుకున్నావా? నీ బుర్ర ఆగాగు, మరి అర్థం వర్ణిని తగలడా? కోట్లా చెత్తుంటే కోన్కిస్క అర్థం అంటావేంది? అర్థమా? ఓ శత్రురాశాల ముఖాన్ని కొడితే బోలా. అయితే పిలవలేదా? అమ్మమ్మమ్మ వదిలేశామంటే కథ అడ్డం తిరిగిపోతే మనమే దగ్గిరుండి తరిపిద్దాం. నేను నీ మీద రౌడీలు పంపానా? నువ్వే నా మీద పంపావు. ఏంటి నేను పంపానా? అసలు నువ్వు పంపకపోతే సుధను ఎవరెత్తుకెళ్ళట్టు? దాని చరిత్ర ఏమిటో ఎవరెత్తుకెళ్ళాడో నాకేం తెలుసు. అన్నయ్య తోడబుట్టిన వాడే ఆగాను. ఈ మాట ఇంకొకడనుంటేనా? ఏం చేస్తావురా? చేసిన తప్పు చాలుగా పెద్దవాళ్ళ మీద తిరగబడతావా? ఏంటి నేను చేసిన తప్పు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడతాను తప్ప? ప్రేమ దమా మన ఇంట ఉంటాం లేదురా? ఏ ప్రేమ లేకుండా మీ అమ్మను పెళ్ళాడి సుఖంగా మేము కాపురం చేయట్లేదా? తెలుసులే హోటల్స్ నువ్వు చేసిన కాపురాలు. నేనేం మాట్లాడను, మీ ఇద్దరు తెలుసుకోండి. పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా వాగుడు? అసలు రజనీతో పెళ్లి కాకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? ఏం జరిగినా సరే నేను ఆ సుధనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు దాన్ని చేసుకోలేవు. ఏ ఎందుకు చేసుకోలేను? నువ్వెక్కడ దాచినా వెతికి చేసుకుంటాను. దొరికినా నువ్వు చేసుకోలేవు. ఇట్స్ మై ఛాలెంజ్. ప్రేమికుల ఆప్తం నీ తరం కాదు, మా పెళ్లి జరిగి తీరుతుంది. మై ఛాలెంజ్. హలో ప్రేమియా. ప్రేమ్, నేను సుధని. సుధా ఎక్కడున్నావు? ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పలేను. నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు మన పెళ్లి వెంటనే చేస్తామంటున్నారు. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? కోదండరామ స్వామి టెంపుల్ కి వెంటనే ఇక్కడికి రండి. అలాగే వెంటనే బయలుదేరుతున్నాను. కొంచెం సేపట్లో నేను గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాను, జాగ్రత్త ఆపుకోండి. వస్తున్నానయ్యా. ఏంటి బాబు? చూడక్కడ గుళ్ళో ఏదో పూజ చేయాలని చెప్పి వెళ్ళారయ్యా. అబ్బా స్టూపిడ్, నన్ను ఎందుకు వెళ్ళించావు? అది వెళ్ళింది పూజ కోసం కాదు, తన పెళ్లి కోసం. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. తల్లి, నీ తాళినిచ్చి నన్ను కిన్నాళ్ళు చేశావు. ఆ తాళి ఎగతాళి కాకుండా చూసే భారం నీదేనమ్మా. మిస్టర్ శ్రీకాంత్, మీరు చెప్పినట్లు మీ తమ్ముడు మైనార్టీ తీరి మేజర్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా మేజర్ అయి ఉంటే ఈ పెళ్లి ఆపడం కష్టం. వాళ్ళు మైనర్లు, నేను రిపోర్ట్ ఇవ్వట్లేదు కమిషనర్ గారు. ఆ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళింది, ఇప్పుడు నా తమ్ముడు మోసగించి అమ్మాయి మళ్లీ పెళ్లి చేసుకుంటాను. దర్నిట్ ఇస్ ఎ క్రైమ్. ఆ పిల్లకు పెళ్ళైనట్టు మీరేమైనా ఆధారాలు చూపించగలరు? తప్పకుండా సార్. నోట్ దిస్. ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంతజింద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారజతాం ధ్రువం మహాగణపతజే నమః. ఇదిగో ఇదిగో అయిపోవచ్చుందండి. తాళి ముందు కట్టించేసి ఆ తర్వాత మంత్రాలు చదువు. అంతే కదా? అలాగనే తాం విశ్వరూప పటభో పటం పేషమోర్జంతు.
మంగళ దేవత సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రిజంబికే దేవి నారాయణి నమోస్తుతే. బాబు ఆ సౌభాగ్యవతమైన మంగళసూత్రం కట్టు, భజంత్రీలు వాయించండి అయ్యా. ఓం మాంగళ్యం సంతున నేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదాం శతం మాంగ. పెళ్లికి వచ్చిన పెద్ద చూస్తా వెందే కూకో ఫోటో దియ్య అడి తిరగండి నమ్మండి. భయపడు బాధ ఆగండి. ఇది లోపలికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఈ పెళ్లి చెల్లది కనుక. దాళి కట్టిన తర్వాత ఈమె నా భార్య. నువ్వు చెల్లదని చెప్పినంత మాత్రాన మా పెళ్లి రద్దు కాదు. తప్పుకో. దీని మెళ్ళు ఇదివరకే ఓ తాళి ఉంది. తాళి మీద తాళి చెల్లదు. తాళి మీద తాళ నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి. నీ బ్రతుకంత అబద్ధాలే. ఇప్పటికన్నా నిజం చెప్పు, నీకు ఇదివరకే పెళ్లి కాలేదు? ఏమిట్రా తికవాగుడు, మనకి ఇష్టం లేకుండా వాడు పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి మీద అంతంత నిందర వేస్తావా? నీకేం తెలియదమ్మా, ఈ పెళ్లి మోసం. దీనికి ఇదివరకే పెళ్లి అయింది. అయితే చెప్పు, ఎవరా తాళి కట్టింది? చెప్పరా ఎవరదం? నేనే. మీరు నా మెళ్ళ తాళి కట్టారా? ఏమండి, మన కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆయన వేసి ఆపండి చూసారా? నిన్ను ఎదిరించి చేసుకున్నానని ఇంత నీచని దిగజారుతావా? చెయ్యి, నువ్వు మంచివేనా? నేను చెప్పేది నిజం. దీని మెళ్ళో నేనే తాళి కట్టాను, నా మాట నమ్మండి. నీకేదో పిచ్చి పట్టినట్టు గా ఉంది. అర్థం మాత్రం లేకుండా వాగుతున్నావు. నువ్వు డబ్బు రే ఇంట్లో పదండి. ఉండండి రా. సూరమ్మ ఏంటమ్మ గారు హార తీసుకురా. అలాగే మంగళీభవ. అమర భ్రమరమైన
మధుర సుధలకై పెదవుల్ని అడిమేయని పదములే మధురమై శ్రీకారమై చుట్టనా గుమ్మరరం కన్నన్న నిన్నం బాయ్యా సో బాయ్యా ఆ నీళ్ళ గొట్టం కొంచెం దింపు నా మీద ఇప్పుడు నీళ్ళదల్లు కాదు పూలదల్లు కురిపించాలి నువ్వు అంత ఘనకార్యం ఏం చేసుకొచ్చావయ్యా అప్పులస్వామి ఏంటో చెప్పేశాను అనుకో నన్ను నీడే కావలించుకోవా నువ్వు సర్లే లోపల పద నేను వస్తున్నా అమ్మాయా రాజలక్ష్మి రాజలక్ష్మి కూర్చో ముందు ఇయ్యాల మీంటో ఏమి తిన్నా ఏ చెల్లెల మీద అడిగావా లేక మంది సొమ్ము తిరిగి తిని అజీర్ణం చేసిందా శుభకార్యం మీద వచ్చాం కదండి గతికితే అతకదని శాస్త్రం శుభకార్యమా అంటే మన సింహాచలానికి మంచి సంబంధం కుదిరిందా అన్నయ్య ఏడో కుదిరితే ఏడకెందుకు వస్తానా కుదరబోయేదే మన రజంతోనే స్వామి మా అమ్మాయికి ఆ ప్రేమ్ కుమార్ తో ఎప్పుడో సంబంధం నిశ్చయం అయిపోయింది ఆ విషయం తెలుసుకోరా నువ్వు ఇంటి చుట్టూ తిరుగుతున్నావంటే ఏమిటి ఉద్దేశం పెళ్ళైన ప్రేమ కుమార్కి నీ కూతుర్ని రెండో పెళ్ళంగా పంపకూడదని తెలిసి తెలిసి నా మేనగాళ్ళు బతుకు నా కళ్ళ ముందే బండలు కాకూడదని ప్రేమ్ కుమార్ పెళ్ళవడం ఏమిటి పొద్దున్నే నాటు కొట్టొచ్చావా నేను నాటు కొట్టానే అనుకో సాయంకాలానికల్లా దిగిపోద్ది నువ్వు నా మాట వినకపోయాది అనుకో నీ ఏడుపు జీవితాంతం మిగిలిపోద్ది ఈ ఫోటో చూసే అప్పుడు చెప్పు ఫోటో అటు ఫోటో ఏంటండి ఇదంతా నన్ను ఇంత అవమానం చేస్తావురా వేర్ ఇస్ మై గన్ ప్రేమ్ కుమార్ బయటికి రావాలా యాస్కెల్ ఏడా నీ కొడుకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేసామని బ్రతకని రే మాట్లాడా జరిగిన దానికి మేము బాధపడుతున్నాంరా ఈ పెళ్లి అప్పాలను శత విధాలు ప్రయత్నించాను కానీ నోర్మోయ్ ఇంత జరిగాక ఇంకా నక్క వినయాలు చూపించు యూఆర్ డిస్మిస్ ఫ్రమ్ అవర్ సర్వీస్ సార్ వాడు చేసిన తప్పుకు నన్ను దండించిన అన్యాయం సార్ మిమ్మల్ని నమ్ముకున్నాను రేపో మాపో ఎండి నవ్వుతాను నలుగురితో చెప్పుకున్నాను నేను చెప్పుకున్నానయ్యా నా కూతురు మన్మథరావు ఇంటి కోడలు కాబోతుందని ఇప్పుడు నా పరిమయం కావాలి మించిపోయింది ఏం లేదు సార్ కావాలనుకుంటే రజని ఇప్పుడైనా ఇంటి కోడలు కావచ్చు ఇంకెక్కడ అవుతుందయ్యా ఆ ప్రేమగారికి పెళ్లి అయిపోయిందిగా వాడకు నమ్మకతో సార్ వాడి సంగతి వదిలేయండి మిమ్మల్ని మీ సంస్థని ప్రాణప్రదంగా నమ్ముకున్నవాణ్ణి మీకు అభ్యంతరం లేకపోతే లేకపోతే రజనీని నాకిచ్చి పెళ్లి చేస్తే అవునరా వీడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు కాదనకరా అవునన్నయ్య గారు మా పెద్దవాడే రజనీకి అన్ని విధాలా తగినవాడు మీరు కాస్త ఆవేశం తగ్గించుకుని శుభం అనండి అప్పుడే అన్ను అమ్మాయిను మాట అడిగే అంటాను అయినా ఈ పెళ్లికేం అడ్డంకులు లేవు కదా నోనో నన్ను నమ్మలేరా సార్ ఏమో ఈ కొంపంటేనే నాకు భయంగా ఉంది శ్రీకాంత్ నీ మీద పూర్తి నమ్మకంతోనే అమ్మాయిని అడుగుతాను అమ్మాయి ఓకే అయిన తర్వాత ఏమైనా పేచీ పెట్టావో పిచ్చలు కాల్చొట్టు కాల్చిపో ఏందా గావు కేకల గావు కేకలు కాదు చావు కేకలు గొప్ప ఐడియా అంటూ 10,000 ఖర్చు పెట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేశావు పైగా కలర్ పొడవులు కూడా దించావు అయితే ఏమైంది ఇప్పుడు ఏమవుతుంది రజనీ నా శ్రీకాంత్ గారికి పెళ్లి చేస్తాడు మామ అమ్మా అమ్మా ఆ మేజర్ ఇంత సాగు దెబ్బ కొడతాననుకోలేదు కదా ఈ పాడు సారా తాగి తాగి దాని మడ్డంతటి బుర్రలో పెరిగిపోయి ఆ చిన్నోడు పెళ్లి అయిపోతే నీ పెళ్లి ఖాయమవుద్ది అనుకున్నాను గానే ఆ కొంపలో ఇంకో అవతారం ఉందన్న సంగతే మర్చిపోయాను కదా నా పెళ్లి సంగతి దేవుడు ఆ ఫారెన్ వాడు ఇచ్చిన గడువు పుట్టే 4 రోజులైంది ఫోన్ ముట్టుకుని చాలా డబ్బే దాపేస్తున్నాడు చిచ్చి శేషం గారు సుతమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా ఉత్తరం నువ్వే చదివి పెట్టవయ్యా పోస్ట్ మ్యాన్ అయ్యా అలాగే అమ్మా ఇవ్వనమ్మా అమ్మాయి ఫ్రెండ్ ఫోటోలు అమ్మకు నమస్కారములు దేవుని దయవలన నేను కోరుకున్న వారితోనే పెళ్లైంది అన్ని సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు అత్తగారింట్లోనే ఉన్నాను గడిచిపోయినవే మొత్తానికి సాధించింది అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగటం వల్ల మీకు తెలియనందుకు క్షమించండి అమ్మా ఈ ఉత్తరం అందిన వెంటనే అక్కయ్యను మామయ్యను తీసుకుని ఇక్కడికి ఒకసారి రండి మీకోసం ఎదురు చూస్తుంటాను
అమ్మాయి రమ్మందిగా, అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. వెంటనే బయలుదేరు. ఏమిటో తమ్ముడు, నాకేమో భయంగా ఉంది. అసలే పిచ్చిమొద్దు. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో. ఏం పర్వాలేదు లెక్క. మా డియర్ ఫ్రెండ్ శ్రీకాంత్ ను అల్లుడుగా చేసుకుంటున్న శుభ సందర్భంలో రజని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా అపాయింట్ చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా. రామా, ఇదేనా రావటం? అవునమ్మా. ఏమిటిదంతా? ఇంట్లో ఏదైనా శుభకార్యమా? అవును మావయ్య, ఈ రాత్రికే మా బావగారు పెళ్లి. ఈతకం తీసుకురాలేదేమిటి? దాన్ని వెతుక్కుంటూనే వచ్చాం ఇక్కడికి. అది నీ దగ్గరికే కదా వచ్చింది, నా దగ్గరికి రావడం ఏమిటి? అదేమిటి, మావయ్య నీ దగ్గర నుంచి రాగానే నీకు మాట్లాయంగా ఉంటానని అదే రోజు బయలుదేరింది సీత. అదే రోజు బయలుదేరిందా? ఆఫీస్ లో గోల జరగగానే నేను మా ఆయన ఆ ఇల్లు వదిలి వెళ్ళాం. ఇంతవరకు అక్కడ వెళ్ళలేదు. మరి ఆ ఇంట్లో నువ్వు లేకుండా ఒక్కటే ఎలా ఉంటుంది? నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడకమ్మా, ఆ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. దాన్ని చూస్తే నాలాగే ఉంటుంది కాబట్టి వెంటనే పోల్చుకుంటారు. అమ్మాయి ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పేచి పెట్టావో పిట్టలు కాల్చట్టు కాల్చిపారేస్తాను. ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత కట్టిన వాడే ప్రియుడు, భర్త దైవం. పేరు చేత కదా, నువ్వు సుధాకో కదా? అవునండి. ఎందుకు ఆడావు ఈ నాటకం? చెల్లెల మీద అభిమానం కొద్ది ఆడాను, కానీ కావాలని ఆడలేదండి. నీ చెల్లెలు పెళ్లి కావడం కోసం కావాలని నువ్వు ఈ నాటకం ఆడావు. ఏ పెళ్లి జరగకూడదని నేను నిన్ను బంధించాను. సుధ పెళ్లి జరిగిందా? జరిగిపోయింది. ఈ రోజుతో నీ మెళ్ళలో నేను కట్టిన పసుపు తాడుకు కూడా గడువు తీరిపోయింది. భర్త బ్రతికుండగా దాని పరువు పెరుగుతుందే గాని గడువు తీరదండి. ఇది ఆపద్ధర్మంగా కట్టిన పసుపుతాడు. నా అవసరానికి అడ్డు కాకుండా నిన్ను కట్టిపెట్టడానికి వాడుకున్న పలుపుతాడు. ఆ అవసరం తీరిపోయింది, దాన్ని తెంచిపారే. కట్టకు ముందైతే ఇది తెంచితే అతను కాపాడే తోడు. దీన్ని నేను వదులుకోలేను. అలాగా అయితే నేనే తెంచిపారే. ఆగండి, కట్టింది మీరేనా? దీన్ని తెంచే హక్కు మీకు లేదు. ఓ, హక్కుల గురించి మాట్లాడుతున్నావా? వదిలిపెడితే కోర్టుకి ఎలా ఉన్నావే? నీ మనసే నా కోర్టు, నీ కళ్ళే నా సాక్ష్యం, న్యాయ నిర్ణేత జగన్మాత. నువ్వెన్ని మాట్లాడినా నా మనసే మారదు. మర్యాదగా తాడు తెచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, ఈ మాంగళ్యంతో నేను ఎక్కడ బ్రతికినా నీకు అభ్యంతరం లేదుగా. నేను చేసుకోబోయే పెళ్లికి నువ్వు అడ్డురానంత వరకు నువ్వు ఎక్కడ బ్రతికినా నాకేం అభ్యంతరం లేదు. మీరు మరో పెళ్లి చేసుకోబోతున్నారా? మరో పెళ్లి కాదు, ఇప్పుడు చేసుకోబోయేది. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఆఫీస్ పడకండి, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. కానీ అనుకోని మన అనుబంధానికి గుర్తుగా ఈ పసుపు తాడు మాత్రం నాకు మిగల్చండి చాలు. నిన్ను నమ్మేంత వెరివాణి కాదు. పద, నేనే సాగ నమ్ముతాను. ఇదో అర్థంతో ఓడేస్తున్నట్టుందిరా. మనంట పదండి. ఆగ,
ఎవరా ఈసారి నిన్ను వదరం చెప్పు అర్థం ఎక్కడ అర్థమా అసలు మీరెవరు అబ్బా జగమండి కదా తో ఈసారి నీకు వాతలు తప్ప నాకెందుకు వాతలు ఇస్తారు నువ్వు కొన్నాళ్ళ క్రితం బస్ స్టాండ్ లో పెట్టి మీద కూర్చున్నావా అవును కూర్చున్నాను ఇప్పుడు అవునంటే ఏంది సరే నువ్వు వాగు నీ పక్కన సంచి ఉంది కదా ఉంది అప్పుడు పోలీసులు వచ్చి అందరు వెతికారా వెతికారు అద్ది కది మరి అయితే అర్థమేడా నాకు తెలీదు అమ్మా మళ్ళీ మొదలుకొచ్చింది నీ సంచిలో అర్థం వేశాం ఎందుకు వేశారు మా కర్మ ఎందుకో వేసాము ఇప్పుడు ఏడుతున్నాము అర్థమేడందో చెప్పు తల్లే నేను ఇంటికి వెళ్ళి సంచిలో నుంచి అన్ని తీశాను కానీ అందులో అర్థం లాంటిది ఏం లేదే అబద్ధం నిన్ను వదను సన్ను శవాలు సమాధానం చెప్పవు గమ్మునుండు తల్లే నీ కాళ్ళు అట్టుకుంటాను ఆ అర్థం ఏడుందో చెప్పు అది దొరక్కపోతే నేను నా కొడుకు నెల్లూరు టంక్ రోడ్ లో పడి ఆకులు ఎరుగు తినాలి చెప్పు తల్లి అర్థం ఏడా నీ పెళ్లి చేపించిన పెద్దోడిని ఆ విశ్వాసంతో అన్నా చెప్పు నా పెళ్లి మీరు చేయించడమేమిటి అమ్మ అమ్మ ఇంత అబద్ధమా మళ్ళీ ప్లేట్ ప్రాయించింది కదా ఆ ప్రేమ కుమారికి నీకు నా చేతుల మీదుగానే కదా పెళ్లి చేపించింది అదా సంగతి మీరు పెళ్లి చేయించింది నా చెల్లెలు సుధకై ఉంటుంది సుధా మరి నువ్వెవరి నేను నేను సీతని సుధా అక్కను మేమిద్దరం కవల పిల్లలం అందిరా సన్ను ఆరు తిన్నాం కదరా రావు దెబ్బ ఇన్నాళ్ళ నుంచి ఏడుందో మరైతే నిన్ను ఊరెందుకు పంపుతున్నాడా శ్రీకాంత్ ఏమి నీళ్ళు అవుతున్నావు చెప్పి తీరాలి నీకు వాడి సంబంధం ఏంటి చెప్పు చెప్పు చెప్పకపోయావో నీ మెళ్ళ ఆ పసుపు తాడు కట్టినాడు మీ దొట్టు చెప్పు ఏంది సంబంధము చెప్పు ఈ బంధమే శ్రీకాంత్ కట్టాడా అయ్యా ఇప్పుడు నా బల్ పెరిగింది రా రా విన్నావుగా ఇది ఆ పెద్దోడు పెళ్ళం ఇదుగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను మేజర్ చేస్తే వాడిని ఫిరంగితో పిలిచి పారేస్తాడు అప్పుడు రజన్ నాకు చచ్చినట్టు పెళ్లి చేస్తాడు సన్ను నీకు ఉంది బుర్రా పద తేల్చేస్తాగు తొందరపడతా ఈ రాత్రికే వాడి పెళ్లి ముహూర్తానికి నేను ముస్తాబై వస్తాను కరెక్ట్ గా తాళి కట్టే టయానికి ఆ పెళ్లికొడు బండారు బయట పెడతాం అప్పుడు మామకు పోతుంది మతి చివరికి మనమే గతి ఆ పెళ్ళికొడుకు పేర్ల నుంచి ఇలా దిగుతాడు ఈ పెళ్ళికొడుకు పేర్ల మీదకి అలా ఎక్కుతాడు ఓం కళ్యాణం గమనీయ కోమల కరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం త్వరగురార్ విప్రాధిషానుగ్రహం అవు మంగళసూత్రం కట్టండి ఆజు కట్టడానికి లేదు నీకేమన్నా పిచ్చి పచ్చింది అప్ప స్వామి చెగులు పక్షి ఏమిటా కోతలు పచ్చినే మీ పిల్లను రక్షించడానికే జటాయువులా ఎగిరొచ్చిన పచ్చినే ఆడికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కదా అప్పస్వామి ఇంత మందిలో రప్ప చేస్తున్నావు నిరూపించకపోయావో నిలువు నచ్చి నేస్తాను సీరే అయినే కాదన్నా నా ఏంది రే సన్న రాజ్యం కావాలా మావా ఇదిగో వాడు తాళి కట్టిన తొలి భార్య అక్క అమ్మా సీత సీతమ్మా నా తల్లి నా తల్లి నా చెట్టి తల్లి నా బంగారు తల్లి శ్రీకాంత్ ఆ అమ్మాయి నీకు తెలుసా మాట్లాడి తెలుసండి కానీ ఆ పిల్ల మెడలో తాళి కట్టావా లేదా సార్ అసలు జరిగింది ఏమిటంటే అంతర్గుడి పైన తాళి కట్టావా లేదా నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి సుధ అడ్డొస్తుందని ఈవిడే సుధని పొరబడి తాళి కట్టాను అలా కట్టిన విషయం ఎందుకు దాచా అది అది ఇలాంటి పడుతున్నా నా పెళ్లి యూ గ్రీడ్ ఇస్ కౌంటర్ నీ స్వార్థం కోసం ఒక ఆర్వాణి మెళ్ళలో తాళి కట్టిన చాలక మళ్ళీ తగుదమ్మా అంటున్నా కూతురు మెళ్ళలో తాళి కట్టాన్ని తయారయ్యావా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నిన్ను కాల్చి చంపడం సరైన శిక్ష కాదు ఈ ఆశా సౌధాలు నీ కళ్ళ ముందే కూలిపోతుంటే క్షణ క్షణం నువ్వు జీవితాంతం నరకయాత్ర అనిపించాలి మేనేజింగ్ డైరెక్టర్ కావాలనుకుంటు నువ్వు నడి రోడ్లో అడుక్కు తినాలి నీ జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు గుక్కడి మంచినీళ్ళు కూడా పోయారు వెళ్ళు యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ అవర్ సర్వీస్ నవ్ ఇట్ సెల్ఫ్ ఇదే నీకు తగిన శిక్ష పదమ్మా పోతానని చెప్పి తిరిగి ఎందుకు వచ్చావు నాకేం తెలియదండి
వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకొచ్చారు. కాదు, నువ్వే వాళ్ళని రెచ్చగొట్టావు, చివరకు నా మీద ఇలా కక్షలు తీర్చుకున్నావు. నేను కట్టిన ఈ పసుపు తాడే నా మెడ కూరి తాడే. మీరా చేసిన నిర్వాకం చాలక ఇంకా పిల్లలంటావే పావతలకి వెళ్తాను. కానీ ఏ పసుపు తాడును అడ్డం పెట్టుకుని నలుగురిలో నన్ను తలంచుకునేటట్టు చేసిందో ఆ తాడును తనే తెచ్చుకునేటట్టు చేస్తాను. అటు చూడు, నేను రెడీ. రెడీమేడ్ పెళ్లి కొడుకు అమ్మాయిని పక్కనే కూకోబెట్టు కలిసి కలిసి వస్తుంది. నా కూతురికి ఎప్పట్లో పెళ్లి చేయను పదమ్మా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నిన్ను కాల్చి చంపడం సరైన శిక్ష కాదు. క్షణ క్షణం నువ్వు జీవితాంతం నరక యాతన అనిపించు. సన్నా దేవ్ సన్నా, దెబ్బ మీద దెబ్బ ఎడాపెడా ఇట్ట తగులుతున్నాయండి. నీ మూలాన మన కొంపు కూలిపోయే రోజు వచ్చింది కదా. ఏమైందని ఎప్పుడు చూసి అంతర్తావ్? నీ పేసుకు మళ్ళీ కోపం కొన్నా. ఈ దెబ్బతో పెళ్లి ఖాయము. ఈ పెళ్లి కొడుకు ఎత్త దిగుతాడు, ఈ పెళ్లి కొడుకు ఎత్తెక్కుతాడని బోడి కబుర్లు చెప్పావు కదరా బోడెదవా. ఇప్పుడు చూడు, శ్రీకాంత్ కి తెక్కబుట్టి కారు యాక్సిడెంట్ చేశాడంట. అయ్యేందయ్యి, కిడ్నీలు అవి రెండూ చెడిపోయి సాగు బతుకుల్లో ఉన్నాడు కదా. వాడి కిడ్నీలు చెడిపోతే నా మీద విసిపడతావే. నీ బుర్రలో మెదడుందా లేదా? ఆ సీతమ్మన పుచ్చకాయని కోసినట్టు కోసే దాని కిడ్నీ తీసి శ్రీకాంత్ కి పెడుతున్నారంట. అది ఆడ పుటుక్కుమంటే అర్థం దొరక్క మన మీద గుటుక్కుమంటాం. ఆ పారణ వాళ్ళకి ఏం చెప్పాలి? ఫోన్ పక్కన పెట్టేశాంగా, ఏం పర్లేదులే. ఫోన్ పక్కన పెట్టేస్తే మీ అడ్రస్ ఏ దొరకదురా పద్మాష్. మీరా మాటల్లోనే వచ్చారు కదా, మీకు నిండా నూరేళ్లు. రండి కూకండి కూకండి, కోడి పొలావ్ చేయించి పెడతా. అది హోటల్లోనే దొరుకుతుంది బే, మనిషి పొలావ్ తిందామని మీ దగ్గరికి వచ్చాను. మా మాంసం అంత మంచిది కాదండి, పుట్టిన దగ్గర నుంచి పాడు పనులు చేసే ఒళ్ళంతా కుళ్ళిపోయింది. అయినా సరే రే, వీడి కొడుకు కండబట్టి బర్రెలా బలుస్తున్నాడు. నా అత్యంత అమ్మైనా సరే మీ బాకీ తీరుస్తాను, నా కొడుకును వదిలేయండి. అయితే వారం రోజులు గడువు ఇస్తున్నాను, అప్పటిదాకా ఈ బడుద్ధాయిని మా దగ్గర తాకట్టు పెట్టుకుంటాం. వారం దాటగానే డైమండ్స్ తో తిరిగి రాకపోయావో వీడిని పొలావు టాకాలో పడేస్తాం. ఖమద్దార్ ఎక్కడ పాపను ఆయన. ఈ వజ్రాల వ్యాపారం కన్నా నెల్లూరులో ఉప్పు చేపలు అమ్ముకుంటేనే బాగుండేది సన్నా. బాబు, ఒరే బాబు, ఎలా ఉంది నాన్న? నువ్వు నాకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చారెవరో మహానుభావులు. నా కిడ్నీ దానం చేసిందెవరమ్మా? అది అది రే రే, ఆయన ఎవరోరా? నీ పరిచయం చూసి జాలిగా కిడ్నీ దానం చేశాడు రా. ఏమర్పించకుండా నాకు కిడ్నీ దానం చేసిన ఆ పుణ్యాత్ముణ్ణి నేను ఒక్కసారి చూడాలి. రాజలక్ష్మి, రాజలక్ష్మి. ఏమిటండి? నేను బయలుదేరుతున్నాను, అలా కారు కదురా. నాన్నీ పెళ్లి కొడుకులు వేట మానేయండి డాడీ. వేటేమిటమ్మా, వెతకపోతే మంచి సంబంధాలు ఎలా దొరుకుతాయి? వెతికినంత మాత్రాన దొరుకుతుందని నమ్మకం ఏమిటి డాడీ? ఒకరిని నేను కోరుకున్నాను, ఇంకొకరిని మీరు కుదిర్చారు, కానీ రెండు గుడిపడలేరు కదా డాడీ. మనం కోరుకునే వాళ్ళకంటే మనల్ని కోరే వాళ్ళని చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది డాడీ. సింహాచలం బావకు నేనంటే ప్రాణం, నేను బావనే చేసుకుంటాను. అమ్మా సీతమ్మ తల్లే, అమ్మా సీతమ్మ తల్లే, నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి కదా. ఏమిటప్పసం గారు, ఏమైంది తల్లే? నీ చెల్లెలి పెళ్లి నేను చేపించాను, మీ ఆయనకి మరో పెళ్లి కాకుండా నేను తప్పించాను. ఇప్పుడు నా కొడుకు పెళ్లి నీ చేతుల్లో ఉంది, ఆ అత్త మేడంతో చెప్పు తల్లే, మా ఇద్దరు ప్రాణాలు అందులో ఉన్నాయే. నా మాట నమ్మండి, నిజంగా నాకు తెలీదు. వామ్మో అంత మాట అనుకో, ఇప్పుడు ఆ రజనీయే నా కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ అద్దంకి నా దొరకపోతే ఈ పెళ్లి రద్దవుద్ది, మా తద్దినం ఖాయమవుద్ది. సుధా ఇలా రా.
ఏమటక్క అప్పల్ స్వామి గారిని మన ఇంటికి తీసుకెళ్ళి ఇల్లంతా గాలించా. నిజంగా అర్థం ఎక్కడన్నా ఉంటే మన ఇద్దరం వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మాటలే దేవతలా మాట్లాడావు కదా. అప్పల్ స్వామి గారు పదండి. తొందరగా కనపడమమ్మా అత్తమమ్మా. నీకు తన్న పెడతానమ్మా అత్తమమ్మా. అక్క ఏంటి బాబు పాపం లోపల అయినా అద్దమో అద్దం అంటూ ముద్దబాలే ఏడుస్తున్నాడే. ఎదురుగా అంత పెద్ద అద్దం ఉంచుకొని ఆయన వెతికేది చిన్న అద్దం బాబు. అది మన ఇంట్లో పోయిందట. పోయిందా? సీతక్క సంచిలో తెచ్చిందే అదేనా? అద్దేరా బాబు ఆ అద్దమమ్మే ఏడుంది చెప్పు. దాన్ని నేనే ఆడుకోవడానికి తీశాను. తెస్తానుండు. ఎల్లు తొందరగా ఎల్లు. ఏడుకొండవాడా వెంకటరమణ నువ్వున్నావయ్యా ఉన్నావో. అత్తను దొరకటం లేట్ అయితే లేవనుకున్నాను కానీ ఉన్నావో. ఇదే కదండి. ఇదేనండి. ఇదేరా బాబు ఇదే. చిన్నోడిపైన నా వంశాన్ని నిలబెట్టావు స్వామి. ఏడుకొండలవాడా బుద్ధి వచ్చింది. ఇంకా జన్మలో ఇట్లా తప్పుడు పనులు చేయను. మహానందమాయే ఓ మహాదేవ దేవా. శ్రీకా మీరు ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోండి. దెన్ యూ విల్ బి ఆల్ రైట్. ఓకే కమాన్ బయలుదేరం. అయ్యా అయ్యా ఏంది బిడ్డ మొదటి శుభలేక ఏదైనా దేవుడు పేరట గాని దేవత పేరట గాని రాయమంటా? మన్ని కాపాడిన సీతమ్మకి మించిన దేవత ఇంకెవరు? ముందు ఆ ముత్తైదు పేరేనాయే. తల్లే ఈ శుభలేఖ మీద నీ సల్లం చెయ్యయ్యే. పండిపోయావరా సన్ను. ఇంకా నీ పత్తు కెదిరే లేదు. అమ్మాయా అల్లుడా పని కూడా తీసుకునే. పెళ్లి పండితులో మీరిద్దరూ పార్వతి పరమేశ్వరులా పెట్టేసి అవ్వాలి. అంత అదృష్టం నాకు లేదండి. ఆయనకు నా పొడే తిట్టడం లేదు. అసలు నేను ఇంట్లో ఉన్న సంగతే ఆయనకు తెలియదు. ప్రాణాలకు తెగించి ప్రాణం పోసినా ఇంకా నీ మీద కోపం తగ్గలేదా? ఉందో నాలుగు కడిగేస్తా. కాదండి నేను ఇలాగన్నా ఉండాలంటే పెళ్లి చేసిన విషయం ఆయనకు తెలియనివ్వకండి. అట్టనే తల్లి అట్టనే. నీ కట్టం కలిగిస్తానా నేను? తల్లి పెళ్లికి నువ్వన్నా తప్పకుండా రావాలి. వస్తానమ్మా. ఏడమ్మావా నువ్వు? హుసేన్ తగ్గినట్టుందే నీకు. బయటకు వచ్చి కూకున్నావా? ఏంది అన్యాయంగా కుర్చీని తన్నావు? న్యాయంగా తన్నాల్సింది కుర్చీని కాదు. అంటే నన్నా? నేనంటే ఎందుకో నీకంత కడుపుమంట. చేసిన నిర్వాహకం చాలక ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? నేను వచ్చిందే నిన్ను చూడటానికి కాదు. ఆ మహాతల్లి సీతమ్మ తల్లి ఉందేమో చూసిపోదామని వచ్చా. అప్పసోయ్ దాని పేరుచ్చావంటే మర్యాద కదు. వెడకనిచ్చి ఏందయ్యో మరి కడుక్కున్నావు? ఆ తల్లే లేకపోతే నీ బతుకు నా బతుకు భూకంపానికి కూలిపోయిన బంగ్లాల్లాగా పాతాళంలో ఉండేవి కదా. అది తెలుసుకో ముందు. కానీ నా బ్రత కూలిపోవడానికి కారకులు మీరు. కుట్ర పన్ని నాటకమాడి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. ఆపించా. నాటకం ఆడింది మేం కాదా? నరకం చేసింది మేం కాదా? నువ్వా? అవును నువ్వా. పాపం సీతమ్మ తల్లి మెళ్ళలో బలవంతంగా తాడి కట్టే ఏమీ ఎరగనట్టు నాటకం ఆడింది నువ్వు కదా. అప్పసోయ్ ఆ తల్లి బతికుండగానే ఇంకో పిల్ల మెళ్ళలో తాడి కట్టపోయింది నువ్వు కదా. ఏం చూసావురా? గెట్ అవుట్ గెట్ అవుట్ మై హౌస్ యు రాస్కల్. ఎరతం లేవయ్యా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టే మా సీతమ్మకి మొగుడు అయ్యావు. ఆ అమ్మ చల్లగా చూడబట్టే ఈ మాత్రం శాలిటీ అన్న మిగిలింది. సంతోషించే మా తల్లిని చల్లగా ఎరుకో. సరమ్మా నువ్వు కూడా లేకపోతే నేనేమైపోయేవాడు. ఎందుకు అడుస్తున్నా? నువ్వా రాక్షసి? ఇంకా ఇక్కడే ఉన్నావా? నా చావు కళ్ళారా చూస్తేనే కానీ నువ్వు పోవా. మాట్లాడకండి.
నన్ను మానసికంగా చంపింది చాలక, శారీరకంగా కూడా చంపాలనుకుంటావా? నీకే మాత్రం మనసున్నా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. క్షమించండి, ఇక మీద మీకు అంటపడను. ఈ ఇంట్లో ఏ మారుమూల తలదాచుకుంటాను. అంతేగాని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోమని మాత్రం అనకండి. నీ నీడే కాదు కదా, నీ గాలి తోకినా నేను బ్రతకను. నేను చావడమే నీ కోరికైతే నటింట్లో కూర్చొని ఈ కొంపలు వేలుకో. మీరు బాగుంటే అది నాకు చాలు. నేనే వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ ఉన్నాను, వెళ్ళు. మళ్ళీ వచ్చావు, ఎంత ధైర్యం నీకు! కుట్లే కాదు, బంధాలే తెగిపోయాయి. ఏం తెలియనట్టు నటించకండి. చావు బ్రతుకుల్లో నేను మునిగి తేలుతూ ఉంటే ఆ రాక్షసుకి ఇంట్లో ఆశ్రయిస్తారా? లేదు. తరిమేశాను. ఎంత పనిచేసావన్నయ్యా, దేవత లాంటి వదిని తరిమేశావా? అదో దేవత, మీరంతా పూజారు. ఇంకోసారి ఆ మాట ఇచ్చావంటే నేనేమవుతానో నాకే తెలియదు. మాట సంగతి అలా ఉంచు. ఆమె లేకపోతే నువ్వే ఉండేవాడు మాకు తెలుసు. ఏమిటో మీకు తెలిసింది? ఏమిటా వదిలే లేకపోతే? ఆగిపోయారా చెప్పు. వదిలే లేకపోతే ఇంకా నిజం దాడ అనవసరం. అన్నయ్య, నీకు కిడ్నీ దానం చేసిన దాత ఎవరు ఎవరు అని ఇన్నాళ్ళు మమ్మల్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావే, ఆ మనిషి ఎవరో కాదు, నీ భార్య. ఏమిటి, సీత నాకు కిడ్నీ దానం చేసిందా? నో, నేను నమ్మను. ఇది మమ్మల్ని కలపడానికి మీరు చెప్తున్న కట్టు కథ. కట్టుకథ కాదన్నయ్యా, పచ్చి నిజం. ఆ రోజు నా కిడ్నీ ఇస్తాను. పదండి డాక్టర్, కమాన్. ఆగండి, ఆయన భార్య నేను బ్రతికున్నాను, ఆ కిడ్నీ నేను ఇస్తాను. మాది రక్త సంబంధం, అటురావు దోదినే. మాది మూడుముళ్ళ బంధం బాబు. ఇన్నాళ్ళు ఈ బంధం వల్ల పేరుకైన భారీగా బ్రతుకుతున్నానే గాని ఏ విధంగానూ సేవలు చేయలేకపోయాను. కనీసం ఈ స్థితిలోనైనా ఆయన్ని బ్రతికించుకున్నానన్న తృప్తి మిగిలితే చాలు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, దయచేసి అడ్డు చెప్పకు. డాక్టర్ గారు పదండి. ఇది జరిగింది. నాకు కిడ్నీ దానం చేసింది సీత. మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనుక్షణం నువ్వు వసించుకునే వదినే నీకు కిడ్నీ దానం చేసింది తెలిస్తే ఆ కిడ్నీ నీకెక్కడేమడ్దో అని భయంతో డాక్టర్ ఈ విషయం బయటపెట్టద్దన్నారు. నేనెంత పాపిస్తేవాడిని, పసుపుతాడంటే పలుపుతాడు అనుకున్నానే గాని కట్టిన వాడికి ప్రాణమిచ్చే పవిత్ర బంధం అనుకోలేదు. నా సీతం నేనే వెతికి తెచ్చుకుంటాను. తమ్ముడు, దయచేసి నన్ను ఆపద్దు. Oh, my God.